హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ఎన్ఎక్స్టి ఈ రోజు మనతోనే స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఇండస్ట్రీలో నచ్చని పదం ఆర్టిస్ట్ లకు అనేది నెపోటిజం మీద మూవీ తీశారు మన డైరెక్టర్ విపుల్ గారు అసలు ఎందుకు తీశారు అలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది తనేమన్నా సఫర్ అయ్యారా అయ్యారు అలాగాని తన మాటల్లోనే తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ నమస్కారం సార్ హాయ్ భయ ఎలా ఉన్నారు సూపర్ సూపర్ ఎందుకు సూపర్ గా ఉన్నారు ఓకే నెపోటిజం నెపోటిజం అంటే ఏం లేదండి నా దృష్టిలో అయితే అది ఒక చిన్న సైజ్ ఆఫ్ ప్రేమ చిన్న సైజ్ ఆఫ్ ప్రేమ అంతే మీద ప్రేమ మన వాళ్ళు సొంత వాళ్ళు అనే దాని మీద మన వాళ్ళు మనదంటారా దాని గురించి దానికి నెపోటిజం నా సినిమా వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఓ నలుగురు కుర్రాళ్ళు వాళ్ళు ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ తోటి కృష్ణా నగర్ చేరుకుంటారు చేరుకున్న తర్వాత వాళ్ళకి ఏది కూడా ఒక బాధ కలిగించలేక నేను ఎక్స్ప్లెయిన్ నేను అదే చెప్తున్నాను అంటే నా దాంట్లో కనపడని ఒక శత్రు ఓకే నెపోటిజం అనేది అది నేను చెప్తున్నది అదే నెపోటిజంలో వాళ్ళు నలుగురు కుర్రాలు ఉన్నారు దేని మీద వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు నెపోటిజం దాని మీద అదే నెపోటిజంకి మీనింగ్ చెప్పండి నెపోటిజం కదే చెప్తున్నాను తన వాళ్ళ మీద ఉండాలి అని అనుకుంటూ ఇష్టం ఉన్న వాళ్ళని మాత్రమే చేసుకుంటూ మీన్ తన ఫ్యామిలీ ఉండాలి నా కొడుకు ఉంటే బాగుంటుంది నా కూతురు ఉంటే బాగుంటుంది ఎక్కడ ఉంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఉంటే అంటే మీరు నా కథతో రిలేటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేను అది చెప్తున్నాను ఒకవేళ ఓవరాల్ సెక్షన్లో అడుగుతున్నప్పుడు నెపోటిజం అనేటప్పటికే వస్తుంది అంటే మన సొంత వాళ్ళు అన్న సెక్షన్ లేదు మన మూవీ సెక్షన్ గురించి మన మూవీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే నా వాళ్ళు ఉంటే బాగుండు అని అనుకునే ఒక రిటైర్డ్ అయిపోయిన టాప్ స్టార్ మా వాళ్ళు ఉంటే అని మీరు బ్రేక్ ఇచ్చి దాన్ని వర్డ్ ని కంప్లీట్ చేస్తలేరు అంటే ఎందుకు అంటే మా వాళ్ళు ఉంటే అంటున్నారు మా వాళ్ళు ఉంటే అని ఇప్పటిదాకా ఒక ఫిలిం ఇండస్ట్రీ అన్నారు మా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీలో ఉంటే అన్నది ఎందుకు మీరు కంప్లీట్ చేస్తలేరు వర్డ్ కంప్లీట్ అంటే ఐఆర్ నాట్ యూజింగ్ దట్ వర్డ్ వాడచ్చు వాడండి మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీలో ఒక టాప్ స్టార్ తన సర్వీస్ అయిపోయింది అయిపోయాక తన వారసుడుగా తన కొడుకుని ఈ ఫీల్డ్ లోపట్ లాంచ్ చేద్దాం అని వెళ్తున్నాడు సో ఆ సెక్షన్ లో మన ఎవరైతే నెపోటిజం లేని ఫ్యామిలీస్ ఉన్నాయో ఐ మీన్ వాళ్ళ ఫాదర్స్ కానీ గాడ్ ఫాదర్స్ కానీ ఈ ఇండస్ట్రీలో లేని ఒక నలుగురు కుర్రాలు కృష్ణానగర్ చేరుకున్నప్పుడు వాళ్ళు ఈ నెపోటిజం అనే దాన్ని ఒక విలన్ లాగా ఎలా ఫీల్ అవుతూ రన్ అయ్యారు అన్నది మన తీసుకున్నారా లేదండి పోస్టర్స్ అనడానికి ఇప్పుడు నేను నా సబ్జెక్ట్ ఏదైతే డ్రైవ్ చేస్తుందో దాన్ని బట్టి మాత్రమే పోస్టర్ డిజైన్ అనేది వెళ్తూ ఉంటుంది ఈ సబ్జెక్ట్ ఎందుకు తీసుకున్నారు మీరు ఇది ఈరోజున్న ఉన్న ఒక ట్రెండింగ్ పాయింట్ ఒకటి దాని తర్వాత ఒక కథ దాని లోపల మీరు ఫ్రిక్షన్ చూసారనుకుంటా ఇఫ్ స్టార్స్ ఆర్ నాట్ బర్న్ టు ద స్టార్స్ విల్ దే బికమ్ స్టార్స్ అనేది నా కాన్సెప్ట్ ఓకే సో ఇప్పుడు నా దాంట్లో నాకు ఈ ఎలిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఓకే సో దాని గురించి మాత్రమే కథ తెలుసు అంటే ఎలిమెంట్ ఏమి ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే వేరే వాళ్ళను కించపరిచే లాగా చేయాలన్నది ఎలిమెంట్ ఎవరిని కించపరిచాను నేను ఇప్పుడు పోస్టర్స్ ఉన్నాయి పోస్టర్స్ అలాగానే ఉన్నాయి ఎవరిలా ఇప్పుడు కొన్ని పేర్లు పెట్టారు పెన్ కళ్యాణ్ అని పెట్టారు అవును పెన్ అంటే ఏంటిది కళ్యాణ్ అంటే ఏంటిది అలాంటి పేరు మీరు మీ సర్వీస్ లో గాని మీరు ఎంత ఏజ్ నాకు తెలియదు మీ సరౌండింగ్ లో కానీ పెన్ కళ్యాణ్ అని ఎప్పుడైనా విన్నారా పేరు నేను వినలేదు కాబట్టి కదా దాన్ని క్రియేటివ్గా గా రాయగలిగాను ఇది క్రియేటివిటీ అండ్ రైటింగ్ అనేది ఆ క్యారెక్టర్ అనేది పెన్ తోని రాస్తూనే ఉంటాడు ఎప్పటికీ హా తన రైటర్ నా దాంట్లో వచ్చేసి నే రైటర్ ఓకే ఒక క్యారెక్టర్ పేర్లు చెప్పండి ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిన ద మొదలు పెడదాం పెన్ కళ్యాణ్ పెన్ కళ్యాణ్ నెక్స్ట్ వచ్చేసి హల్లు అర్జున్ ఏ అర్జున్ హల్లు హల్లు హ్ ఇంకా మీరు ఇంకా ఆలుగడ్డని పెట్టలేదు నా క్యారెక్టర్ కి ఒకవేళ ఆలుగడ్డని బాగుంట ఆలుగడ్డని పెడుతుండేనేమో ఓకే సో హల్లు అర్జున్ నెక్స్ట్ వచ్చేసి స్నీజింగ్ స్టార్ పండు అంటే కథకి నిజంగానే వాడు అలా పెట్టుకుంటే బాగుంటుంది అంటే మనం ఎందుకు పెట్టాం చెప్పండి బిజ్జల్లో దేవుడికి ఎందుకు ఇలా పెట్టాం అవటితనం అనే దాని మీదనే అక్కడ స్టోరీ అనేది డ్రైవ్ అయింది ఏంటి నాకు ఈ ఉండడం వల్లనే నాకు ఈ రాజ్యంలో నా కొడుకుకి ఐ మీన్ నాకు ఎలిజిబుల్ లేదు అనేది ఇన్ కేస్ నా దానికి ఒకవేళ వాడు ముక్కులో పెట్టుకునేదో లేకపోతే చెవులో పెట్టుకునేదో నాకు నీడ్ అని అనుకుంటే నాకేం ప్రాబ్లం ఉంటుంది హల్లు అర్జున్ తను వచ్చేసి జూనియర్ ఆర్టిస్ట్ గా రన్ అవుతున్న ఒక లైఫ్ ఆ జోనార్ ఏది హల్లు అర్జున్ అంటే దీనికి హల్లు అర్జున్ అనే దానికి డిఫైన్ తర్వాత మనం సబ్జెక్ట్ చూసిన తర్వాత తెలిసిపోతుంది అర్థమైతదనండి ఓకే ఈచ్ క్యారెక్టర్ కి నేను అందరు అనుకుంటున్నట్టు పార్టిక్యులర్ గా ఎవనో క్రిటిసైజ్ చేద్దామను లేకపోతే నేను ఎవరినో కించపరచడానికో పెట్టాను అని అనుకుంటున్నారు కానీ నా కథకి నా క్యారెక్టర్స్కి యాప్ట్ అయ్యే నేమ్స్ని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకొని వెళ్ళడం అయిందే తప్ప నాకు ఎవరిని ఉద్దేశించింది కానీ లేదంటే ఎవరినో క్రిటిసైజ్ చేయడము కానీ పో నాకు క్రిటిసైజ్ చేస్తే రెవెన్యూ వస్తుంది అనుకోవడమే కానీ అది భ్రమ నేను డైరెక్టర్ ప్రతి ఒక్క సినిమా తీసిన తను చెప్పేది గారి నుంచి ఈ డైలాగే చెప్తారు బట్ అక్కడ మూవీ చూస్తే మాకు ఏదైతే ఫ్రేమ్ లో ఎందుకు హ్యాడ్ అవుతారు మీరు తీసినప్పుడు భయం లేనప్పుడు చెప్పడానికి ఎందుకు భయపడతారు మీరు ఇప్పుడు నేను తీసిన దానికి భయపడుతున్నాను అనేసి మీరు అనుకోవడం అది కూడా మీదే మిస్టేక్ ఎందుకంటే నేను భయపడేది ఉంటే అసలు ఈ పాయింటే నేను తీయను నేను ఇక్కడ తీసిన పాయింట్ కూడా ఏంటి ఎవరిని ఉద్దేశించింది కాదు కదా నేను ఎవరు ఎవరికి ఎందుకు భయపడాలి అవునండి ఇప్పుడు పెన్ కళ్యాణ్ అనేది ఒక మాకు ఇప్పుడు మీరు చూపెట్టాల్సిన ఆడియన్స్ అంతేగా అవునా కదా మాకు అతను స్ట్రక్చర్ కానివ్వండి ఆ పేరు కానివ్వండి మాకు పవన్ కళ్యాణ్ గారు లాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ లాగా మీరు చూస్తున్నారు మీరు చూపెడుతున్నారు నేను చూపించిన దాంట్లో ఏ సిమిలారిటీస్ అసలు పవన్ కళ్యాణ్ లాగా అనిపించాయి పేరుతో కళ్యాణ్ అనే పేరు చేసుకున్నారు కళ్యాణ్ అనే పేరు అసలు ఉండకూడదా ఉండకూడదని కాదు అదిలో మారుమోగుతున్న పేరు అది పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు సో కళ్యాణ్ అనే పేరు ఇండస్ట్రీలో ఉంది కాబట్టి మనం మా పేరు పెట్టుకోవద్దా సో పెట్టుకోవద్దంటారు పెట్టుకోవద్దంటారా అంటున్నాను పెడితే దాన్ని చెప్పండి ఇది ఉందా మీరు పెట్టి కూడా దాన్ని మీరు ఏం చేస్తున్నట్టు ఒకటి నేను ఎవరి పేరు అనేది ఎవరి పేరైనా నేను పెట్టుకోవచ్చు సో దాని లోపల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకా ఎవరు కూడా వాడద్దు అనేది ఛాన్సెస్ లేవు ఒకటి ఫస్ట్ మనం దీన్ని కంప్లీట్ చేసేసి అలా పెట్టుకోవద్దు అనే తందుకు అయితే ఇక్కడ కూడా లేదు లేదు ఇంకొకటి నేను ఆ పర్సన్నే నేను ఇమాజిన్ చేసుకోను లేకపోతే తన ఇన్ఫ్లుయెన్స్ తోటో ఆ క్యారెక్టర్ రాశాను అనే తందుకు కూడా కాదు ఎందుకంటే తను వచ్చేసి ఆర్టిస్ట్ ఎవరు పవన్ కళ్యాణ్ గారు నా దాంట్లో వచ్చేసి నేను పెట్టుకున్న ఒక క్యారెక్టర్ ఫిక్షనల్ ఆ ఫిక్షనల్ క్యారెక్టర్ వచ్చేసి రైటర్గా తను ఎవరు బ్రదర్ కాదు అలా అని చెప్పేసి అతనికి ఏ రిలేషన్షిప్స్ అనేవి లేవు తను ఏది లేని ఒక ఫార్ సెన్స్లో ఇండస్ట్రీలోకి వద్దామని అన్నప్పుడు తనకి ఉన్న నాలెడ్జ్ని బట్టి తను ఎక్కువగా చదువుతాడు బుక్స్ కానివ్వండి దాని తర్వాత ఈ పొలిటికల్ న్యూసెస్ కానివ్వండి దాని తర్వాత వచ్చేసి తనకి ఈ మనోభావాలు అవి ఇవి నేను అన్నిటిని ప్రశ్నిస్తాను అన్న దానికి తనకున్న ఒకే ఒక ఎలిమెంట్ ఏంటంటే పెన్ సో అవన్నిటిని కూడా ఒక డైరెక్టర్ ఇది సీన్ అని చెప్పినప్పుడు తను దాన్ని క్వశ్చన్ చేస్తూ ఎలా రాస్తాడు అన్న దానికి తనని ముందుగా పిలుచుకుంటారు పెన్ కళ్యాణ్ అని పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లోనే అది డైరెక్ట్ అది పవన్ కళ్యాణ్ గారి లాగానే అనిపిస్తుంది ఎన్ పవన్ కళ్యాణ్ గారు బుక్స్ ఎక్కువ చదువుతారు ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి పాలిటిక్స్ పదం యూజ్ చేస్తున్నారు అండ్ ఎవరినైనా ప్రశ్నిస్తారు అన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారికే ఉంది అంటే మీడియా అసలు క్వశ్చన్ చేయదండి మరి ఎవరి అంటే ప్రశ్నించేది ఓన్లీ ప్రశ్నిస్తానన్న ఉద్దేశంతో పాలిటిక్స్ వచ్చాడని మీడియా కి అయితే రైటర్గా చూపెడుతున్నారు సో అదే నేను ఇక్కడ మనం రైటర్స్ అనేవాళ్ళు కొన్ని అద్భుతమైన మాటలు కానివని కొన్ని అద్భుతమైన ఆలోచనలను రాస్తూ ఉంటారు మీకు ఐడియా ఉందనుకుంటా ఐడియా ఉంది సో దాన్ని ప్రశ్నించే గుణమే కదా ఆడియన్స్కి ఒక క్వశ్చన్ మార్కే కదా అది నేను ఒకటి అడుగుతానండి ఓపెన్ ఫ్యాంగ్ మీకు చెప్పే దమ్ము లేనప్పుడు ఎందుకు తీయాలి ఇలాంటి మూవీస్ అని అడుగుతున్నాను నేను నిజంగానే వాళ్ళ మీద తీసుంటే నాకు అసలు భయపడాల్సిన అవసరం కూడా లేదు మనం అలానే అప్పుడు చెప్పాలే మనం నేను వాళ్ళని తీయలేక నేను ఎందుకు చెప్తాను మీ ఇండస్ట్రీ పేర్ల వాడకుండా వాళ్ళ మీద తీయలేదంటే మేము ఎలా నమ్మాలి ఆడియన్స్ కదా నేను ఎవరు పేరు వాడు హల్లు అర్జున్ హల్లు అర్జున్ కి నా హల్లు అర్జున్ సిమిలర్ గా మీరు చూస్తున్నారు డిఫరెన్స్ నేను దేనికనే ఇప్పుడు డిఫరెన్స్ రెడ్ కలర్ లో ఉన్న ప్రతిదీ ఆపిల్ అయిపోతుందా టమాటా కాదు సో పార్టిక్యులర్ గా మనం చూడాలి అది టమాటానా లేకపోతే ఆపిలాని లేదండి ఐ డోంట్ అగ్రీ విత్ యు మీరు అగ్రీ నేను అదే సార్ చెప్తుంది మీరు అగ్రీ చేస్తారా అగ్రీ చేయారా మీరు బేసిక్గా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు ఐ మీన్ కన్ఫ్యూజ్ ఇన్ ద సెన్స్ మిమ్మల్ని పర్సనల్గా కదా అంటుంది కన్ఫ్యూజ్ స్టేట్ ఏంటి ఏంటంటే హల్లుకి అల్లుకి ఇక్కడ నేను చెప్తున్న క్యారెక్టర్ ఏంటి తను ఏం చేస్తున్నాడు మీరు ఎందుకు ఒక పర్టికులర్గా ఈ పేరు చెప్పగానే తనతో ఎందుకు కంపేర్ చేస్తున్నాను సిమిలారిటీస్ అంటే అల్లు అర్జున్ లాగానే ఉన్నారు అబ్బాయి ఎవరైతే క్యారెక్టర్ మీరు పోస్టర్ లో మాకు రివీల్ చేశారో అది అల్లు అర్జున్ లాగానే ఉన్నారు సిమిలారిటీ డూ డూప్ అనే తనకు కూడా ఛాన్స్ లేదు అతను ఫస్ట్ టైం మూవీస్ లలో చేస్తున్నాడు అలాంటి అంటే అల్లు అర్జున్ సిమిలారిటీ ఫీచర్స్ ఉన్నవాడే ఉన్నాడని మా అభిప్రాయం ఇప్పుడు ప్రభాస్ కానివ్వండి దాంట్లో మహేష్ బాబు గారి కానివ్వండి ఇప్పుడు అయింది పవన్ కళ్యాణ్ ఇవే డూప్ ఇవే ఫేస్ కట్స్ తో ఉన్నాయి తీసుకోవడానికి ఫేస్ కట్స్ తీసుకోవడానికి అంటే నేను యాక్చువల్గా ఈ సబ్జెక్ట్ రాసుకున్న తర్వాత సర్లే మన నెపోటిజం అనే సినిమా చేస్తున్నాం అసలు ఫిలిం బ్యాక్గ్రౌండ్కి ఎలిజిబుల్ ఐ మీన్ ఫిలిం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్న ఎవరన్నా పీపుల్ ఉన్నారా అని నాకు సరిపోయే కథకి చూద్దామని చూసినప్పుడు దే ఆర్ ఎలిజిబుల్ అన్నట్టు నాకు కనపడింది ఎందుకు అని ఎందుకు కనపడిందో కూడా చెప్తాను వాళ్ళంతా కూడా టిక్ టాక్ చేసుకుంటూ వచ్చారు సో వాళ్ళకున్న ఒక వర్త్ని వాళ్ళకున్న ఒక టాలెంట్ని ఆ టిక్టాక్ అనేది ఇన్ కేస్ అది వచ్చింది వచ్చేటప్పటికి దాంట్లో వాళ్ళది వాళ్ళ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ఓన్ టాలెంట్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారు

సినిమా రిలేటెడ్ పర్సన్స్ అని అనే దానికంటే కూడా అదేనండి సినిమా రిలేటెడ్ అనే దానికంటే కూడా మనము వాళ్ళు నా కథకు సరిపోయే పీపుల్ ఎవరు ఎందుకని ఐ మీన్ చాలా మంది ఉన్నారని మీరు అన్నట్టే నాకు సరిపోయేది వాళ్ళు అనిపించిన తర్వాత నేను తీసుకున్నాను అంతకుమించి ఏముంది అది ఒకటే వాళ్ళు కథకు సరిపోతారు అన్నీ ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఎవరైనా కూడా ఏం చేస్తాము ఈ కథకి ఇతను సరిపోతాడని అంటే అతన్ని తీసుకుంటామే తప్ప లేదు పర్టికులర్గా ఇతని సరిపోకపోయినా ఇతన్ని తీసుకోండి మనం అనుకోం కదా అని ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి తీసుకోవాలనుకున్నారు ఇప్పుడు ఇదంతా చెప్పినా కూడా మీరు నా కథ నా కథ అని చెప్తాను ఎందుకు తీసుకున్నారు దీని లోపల మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందో లేదో నాకు తెలియదు ఇఫ్ స్టార్స్ ఆర్ నాట్ బోన్ టు ద స్టార్స్ విల్ దే బికమ్ స్టార్స్ దీనిలో పట్టు చాలా ఆలోచిస్తే ఇంకొక మీనింగ్ ఉంటుంది అని నేను ఇప్పుడు చెప్పలేను పర్టికులర్గా ఆ తర్వాత నేను చెప్తాను సినిమా చూసాక మీకు అర్థం అయిపోతూ ఉంటుంది అని సో ఈ ఫ్రికనల్ అనేది నాకు భలే అనిపించింది ఒకవేళ స్టార్ కడుపుల్లో స్టార్స్ అనేవాళ్ళు పుట్టకపోతే మరి స్టార్స్ అయ్యే వాళ్ళ మీ స్టార్స్ కాన్సెప్ట్ ఏమనిపించింది కాన్సెప్ట్ అనిపించింది ఓకే స్టార్స్ వాళ్ళ కొడుకు కుట్టకుంటే స్టార్స్ అయ్యే టాలెంట్ ఉంటే అయ్యేవాళ్ళ ఇప్పుడు టాలెంట్ లేకుండా అయ్యే వాళ్ళు ఎందుకు కాదంటాం సార్ టాలెంట్ ఉంటేనే అవుతారు నేను అదే చెప్పాలనుకుంటున్నది కూడా ఇప్పుడు టాలెంట్ ఉంటేనే అవుతారు ఇప్పుడు ఉన్న టాలెంట్ లేని వాళ్ళ ఉద్దేశం అసలు నేను అలా అనట్లేదు కానీ నేను ఒకవేళ ఇండస్ట్రీ గురించి మాట్లాడితే సార్ ఇప్పుడు ప్రభాస్ గారి పేరు మనం ఇందాక తీసాం తను ఎంత వర్తో ఎంత టాలెంటెడో మనకు తెలియందే బాహుబలి అనేది ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా వెళ్తుందా ఐ మీన్ తను అంత ఎలిజిబుల్ కాదు అని అంటే అక్కడ వరకు తీసుకెళ్ళగలుగుతామా అవును అవునా కదా తన స్టామినా అనేది డే బై డే ఇంప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అక్కడ వరకు రీచ్ చేయగలుగుతాము ఆ పర్సనాలిటీ తోటి అనేది కూడా ఫ్యాండమేగా సో దే ఆర్ ఎలిజిబుల్ నేను ఎవరిని కూడా నేను అన్నట్లే నాకు వచ్చినది ఏంటి ఇన్ కేస్ ఒకవేళ స్టార్స్ కడుపుల్లోపట స్టార్స్ అనేవాళ్ళు పుట్టకపోయి ఉంటాయి మరి స్టార్స్ అయ్యేవాళ్ళ ఇప్పుడు నా కథతో అసలు సంబంధం లేనిదే ఒక మాట చెప్తాను ఇప్పుడు ప్రభాస్ గారు నా దాంట్లో అయితే లేరు కానీ మీరందరూ అనుకుంటున్నారు ప్రభాస్ గారు ఉన్నారు అనేసి ఒకవేళ ప్రభాస్ గారు అక్కడ కాకుండా మరి ఇక్కడ పుడితే మరి అయ్యే వాళ్ళ అనేది చూపెడుతున్నారు నేను చూపించట్లేదు నేను అసలు వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు వర్త్ అనేసి మనకు కనపడిపోయింది సో వాళ్ళ మీద తీస్తే నాకేమొస్తుంది అంటే ఇప్పుడు దీని ప్రకారం ఇంకొకటి అర్థం వస్తుంది ఏంటంటే ఇప్పుడు వీళ్ళే ఇండస్ట్రీలో హీరో అంటే స్టార్స్ కొడుకే స్టార్స్ అవుతున్నారు కొడుకులే హీరోస్ అవుతున్నారు అంటే మిగతా వాళ్ళని రాణిస్తలేరు అన్న ఉద్దేశం మీది అసలు రాణిస్తేలేము అనే తందుకు కూడా ఎక్కడ ఉందండి ఈ ఇండస్ట్రీ ఏమి ఐ మీన్ ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ ఏమి కాదు ఆ గేట్ ఓపెన్ చేస్తేనే అక్కడికి వెళ్ళాలి ఇది అంతా ఓపెన్ ప్లాట్ఫామ్ మనం ఎక్కడనో ఒక సిద్దిపేటలోనో లేకపోతే వరంగల్లోనో కూర్చొని కూడా సినిమాని డైరెక్షన్ చేసేసుకొని ఐ మీన్ మనకి అక్విప్మెంట్ ఉన్నది అంటే మనం అంతా చేసుకొని కూడా రిలీజ్ చేసుకునే సోర్సెస్ ఈరోజు ఉన్నాయి సో వాళ్ళు రాణిస్తారు వాళ్ళు రానివ్వరు తందుకు లేవు ఎక్కడైనా సరే పబ్లిక్ ఐ మీన్ ఆడియన్స్ ఎంగేజ్ అయిపోయేలాంటి ఏ కథ అయినా సరే వాళ్ళ వరకు రీచ్ చేసే ఏ కథ అయినా సరే అది వర్కౌట్ అయిపోతుంది ఎగ్జాంపుల్ మనము సినిమానే కాదు యూట్యూబ్లో ఎన్నో నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా చూస్తున్నాం వన్ మిలియన్ వెళ్ళిపోయినాయి ఐ మీన్ రిలేటెడ్ టు మన మూవీ టీజర్స్ ఇన్ కేస్ అవి అసలు ఒక టెన్ ఐ మీన్ టెన్ థౌజండ్ వ్యూవర్షిప్ లేనివి కూడా కొన్ని యూట్యూబ్ లోపట ఓన్ టాలెంట్ తోటి ఉన్నవి వన్ మిలియన్ దాకా వెళ్ళిపోయినాయి కూడా మనం ఎన్నో చూసాం సో ఇక్కడ ఏదైనా సరే ప్రోడక్ట్ అనేది ఆడియన్ ఎంగేజ్ చేసేది ఏదున్నా సరే అయిపోయింది ఇప్పుడు మీరు ఇది ఆడియన్స్ దీన్ని రిసీవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు హోప్ఫుల్లీ ఎవరైనా సరే సినిమా దేనికి చేస్తాం చూస్తారు అదే చూడాలి చూస్తే నాకు ఒకటి మంచి సక్సెస్ అవుతుంది అని సో ఆ నమ్మకంతో మనం అనేది మొదలు పెడతాం ఇప్పుడు దాని లోపల నేను ఎవరిని హట్ చేశానని చాలా మందిని హట్ చేశారు మళ్ళీ మీరు గా చెప్తున్నారు ఎందుకు నేను ఎవరిని హట్ చేశాను ఇప్పుడు అల్లు అర్జున్ గారిని హట్ చేస్తున్నారు ప్రభాస్ గారిని హట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని హట్ చేస్తున్నారు అండ్ ఇంకో మహేష్ బాబు గారిని హట్ చేస్తున్నారు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యాన్స్ ని హట్ చేస్తున్నారు అసలు నా దాంట్లో వాళ్ళు లేరు ఒకటి ఓకే వాళ్ళని నేను అసలు ఊహించుకొని కథ రాసుకున్నది కానీ అంటే వాళ్ళని మనసులో పెట్టుకొని ఏదైనా చేసినవి కానీ నా దాంట్లో ఏమీ లేవు మనసులో పెట్టలేదు మీరు చాలా పోయిట్రిక్గా చెప్తున్నా కానీ నా దాంట్లో వచ్చేసి అలాంటిది ఏది లేదు రెండో పాయింట్ దాంట్లో పట్ట నాకు ఉన్నది కూడా మీరు అడిగింది ఇందాక ఏదైతే ఒకవేళ స్టార్స్ దాంట్లో పుట్టకపోతే ఈ ఒక్క ఐడియా మీద నుంచి మాత్రమే నాకు ఆలోచన వచ్చింది అరే ఇది ఒకవేళ చేస్తే ఎలా ఉంటుంది అసలు ఇప్పుడు అసలు లేదు నా హల్లో అర్జున్కి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు తను వచ్చాడు ఏదో కృష్ణానగర్లో వీళ్ళందరు రూమ్మేట్స్ బేసిక్గా వచ్చాడు వచ్చేసి వంద ఆడిషన్లు ఇచ్చాక సీత ఆర్ట్స్ బ్యానర్ లోపల అది చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న డైలాగ్ దొరికింది ఆయనకి అక్కడ ఏం జరిగింది మరి ఆయన ఏమన్నారు చిరంజీవి గారు కూడా ఐ మీన్ హాఫ్వేల్ ఓపెన్ అవుతుంది కదా కథ హాఫ్వేలో ఏంటరా అని అంటే సీతార్ట్స్ బ్యానర్ లోపల ఒక చిన్నది అది కూడా దొరికేటప్పటికీ దానికే ఆనందపడిపోతూ ఉంటాడు ఇంకొకటి ప్రభాలింగ మంత్రి అనేసి మన దాంట్లో ఉన్న ఇంకో క్యారెక్టర్ ఐ మీన్ హీరో తన ఏంటి తన ఫస్ట్ సినిమా అల్లు అర్జున్తోని మీరు ఒక చిరంజీవి గారితో చిన్నపిట్ట డైలాగ్ దొరికిపోతుందని మీరు అన్నారు సీన్ సీన్ రియాలిటీగా చూస్తే డాడీ మూవీలో అల్లు అర్జున్ ఒక సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది అప్పుడు కూడా అతనే అది స్టార్టింగ్ అది చిన్న బిట్ అది అవునవును ఆ బిట్టే దీంట్లో ఇంట్లో మైండ్ లో పెట్టుకొని మీరు ఇది తెరకెక్కిస్తున్నారు అసలు నాకు దాంట్లో వాళ్ళు లేనే లేరా అన్న తర్వాత నా దాంట్లో ఏంటి హలో అర్జున్ అన్నారు మా క్లారిటీ ఇప్పుడు చిన్న బిట్ చిరంజీవి గారితో డైలాగ్ దొరకడం అంటే డాడీ సినిమాలో ఒక యాక్సిడెంట్ సంథింగ్ ఇస్ అవునవును కలుస్తాడు మీరు ఇక్కడ కూడా అదే చూపెడుతున్నారు ఫస్ట్ ఎంట్రీ అల్లు అర్జున్ ది అక్కడనే ఇండస్ట్రీ లో మీరు కూడా ఇక్కడ చూపెట్టడం అదే మళ్ళీ అంటున్నారు కాదంటున్నారు అంటే మీ మూమెంట్ వేరే కావచ్చు ఇప్పుడు మరి అలా అంటే ఇప్పుడు నేను సీత ఆర్ట్స్ అని అన్నాను దాని గీత అని అంటారా ఏంటి మీరు అది అంటా నేను కంపల్సరీ అంట అన్ని మీరు సిమిలారిటీ దానికి మీన్స్ అయ్యేటి చెప్తున్నారు సార్ అసలు గీత ఆర్ట్స్ గీత ఆర్ట్స్ చెప్తున్నారు మీరు మొత్తం మీకు ఆర్జీవి గారి దగ్గర క్లాస్ తీసుకున్నట్టు నాకు నాకు అసలు సంబంధం లేదు చాలా బాగా ఫాలో అవుతున్నారు నా దానికి అసలు సంబంధం లేనిది ఇంకోటి ఇంకోటి ప్రభాస్ గారిది లేదు ఇది దాని కంక్లూషన్ ఇచ్చేద్దాం మనం ఓకే ఇప్పుడు డాడీ డాడీ సినిమాలో వచ్చేసేటప్పటికి సమ్ డాన్స్ సీక్వెన్స్లో ఏదో ఐ మీన్ ఎపిసోడ్ ఒకటి నా దాంట్లో వచ్చేసి ఆడిషన్ ఇచ్చాడు ఆడిషన్ ఇస్తే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన అల్లు అర్జున్ తను హ్యాపీగా షేర్ చేసుకుంటాడు ఊరిని ఏమో నేను వంద ఆడిషన్లు ఇచ్చాక అది సీతార్స్ బ్యానర్లో వెంటనే చిరంజీవి గారితో ఉన్న డైలాగ్ దొరకడం అంటే ఆ దుర్సుమ సో మీరు కంపేర్ చేసుకున్నా కానీ అక్కడ అల్లు అర్జున్ తోటి మీరు కంపేర్ చేస్తున్నారు అల్లు అర్జున్ గారికి అసలు చిరంజీవి గారితో చిన్న డైలాగ్ ఏంటండి ఎంతదన్నా చేసుకోగలుగుతారు నేను పర్టికులర్గా ఏం చెప్తున్నా అసలు నెపోటిజమే లేదు వాళ్ళు ఏదో ఎక్కడో ఊర్లోకి వెళ్ళి వచ్చిన ఒక నలుగురు కుర్రాళ్ళు స్టోరీ ప్లాన్ చేసుకున్నారు బట్ చూపెట్టే విధానం మాత్రం వీళ్ళ నాకు అసలు వీళ్ళ మీద నేను అసలు టార్గెట్ ఓపెన్గా అండి వీళ్ళని ఎందుకు ఈ స్టార్ హీరోలనే ఎందుకు టార్గెట్ చేశారు అసలు మనం మనం టార్గెట్ చేయడానికి మన సోర్సెస్ సోర్సెస్ ఎంత ఫేమ్ పెంచుకోవాలనే ఉద్దేశంతోనే అంటే బాహుబలి లాంటి సినిమా చేయాలి అండి ఇలాంటి చేస్తే ఇప్పుడు బాహుబలి ఇలాంటి సినిమా చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి కాంట్రవర్సీ మూవీస్ చేస్తేనే హైలైట్ అవుతారు సార్ కాంట్రవర్సీ లోపల ఐ మీన్ ఎలిగేషన్ లాంటిది ఒక పెళ్లి చూపులోకి వెళ్ళాము ఆ పిల్ల మంచిది కాదు అన్న రూమర్స్ వింటూ ఆ పెళ్లి చూపులోకి వెళ్ళిన ఉన్నాడు అనుకున్నాడు వాడుదా ఆమెను చేసుకుంటాడా చేసుకోడు చేసుకోడు చేసుకో నా సినిమా మీద కూడా ఇలాంటి రూమర్స్ అవి ఇవి ఉండి వాళ్ళని బెటర్ వీళ్ళని చేశారని అంటే ఎవరు చూస్తారు చెప్పండి అలాంటి ఇదే చూస్తారు ఇప్పుడు పబ్లిక్ అది పెళ్లి పిల్ల వేరే ఇక్కడ కాంట్రవర్సీ వాళ్ళ మొత్తం ట్రెండ్ మొత్తం కాంట్రవర్సీ అండ్ ఇలాంటి మీదనే నడుస్తుంది పోను అలా చూస్తేనన్నా వాళ్ళకి అప్పుడు చూసిన తర్వాత అర్థం అవుతుంది వాళ్ళ మీద ఏం తీయలేదని పోనీ సరే చూద్దాం మూవీ వచ్చిన తర్వాత మళ్ళీ మీతోనే ఒక ఇంటర్వ్యూ కంపల్సరీ కండక్ట్ చేస్తాను అప్పుడు మీరు ఇదే కాన్ఫిడెంట్ తో చెప్పాలి డెఫినెట్ గా నాకు అసలు ట్రైలర్ రిలీజ్ అయిందా సార్ లేదండి అప్పుడు రిలీజ్ అయితే నేను అడుగుతాను పోస్టర్స్ కి మీరేమో స్కిప్ చేసేస్తున్నారు ట్రైలర్ వచ్చిన తర్వాత నేను అడుగుతాను అక్కడ ఏం చూపి దాంట్లో అప్పుడు ఏముంటుంది నేను ఒకటండి నేను ఎవరిని కూడా కంపేర్ చేస్తూ చెప్పింది లేదు ఎవరిని పాపం వాళ్ళని బాధ పెట్టడానికి ఇప్పుడు బాధ పెడితే ఏమొస్తుంది చెప్పండి మీది ఎలా ఉందంటే అన్నం పెడుతూ పెడుతూనే సరిపోయిందా సరిపోయిందా చాలా చాలా అంటుంటే వాడు వేసుకుంటాడా వేసుకోడా అన్నం అంటాడు అలాగనే దగ్గర పోస్టర్స్ దగ్గర ఇదా కూడా అదే ఉందంటే మిమ్మల్ని నేను చిత్రీకరిస్తున్నాను గానీ మీకు సంబంధం లేదని అంటున్నారు అసలు నేను మీరు మీరు అన్న దానికే చెప్దాం ఎగ్జాంపుల్ ఓకే పెడుతూ పెడుతూ అంటున్నారు అసలు నేను పెట్టనే పెట్టలేదు నాకు సంబంధం లేదు అడ్డి అది లేదా ఆడ నేను తిట్టా ఉంటుంటే మీరు అంటున్నారు పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని అంటే అసలు కంపారిజన్లో నా దాంట్లో హల్లు అర్జున్ కానివ్వండి పెన్ కళ్యాణ్ కానివ్వండి ప్రభా మంత్రి కానివ్వండి పండు కానివ్వండి అసలు వీళ్ళు ఎవరికి ఉద్దేశించి ఏ క్యారెక్టర్ కాదు ఇది కంప్లీట్ ఫిక్షనల్ రియాలిటీ ముందే ఒక డిస్క్రిమినేటర్ కూడా వేసేస్తున్నాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రం ఎవరిని ఉద్దేశించి చేసినవి కావు అవి మీరు వేయకుండా కూడా ఆల్రెడీ ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే చిన్నపిల్లలు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు కూడా అదే మరి ఏం చేద్దాం అంటే ఇట్లా దులుపుకుంటున్నారు మీరు పాయింట్ ఏమైపోయిందని అంటే మనోభావాలో లేకపోతే ఎథిక్స్ ఏమైపోయానంటే అవి ఎక్కడ ఉంటాయో తెలియట్లేదు పోనీ వాళ్ళకి పోయి వాళ్ళని పర్టికులర్గా కలిసి ఏమండి ఇది కాదండి అని చెప్దామంటే ఎవరు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియట్లేదు నేను వదిలిన ఈ పోస్టర్స్ కూడా ఎవరికి సంబంధించినవి కాదండి నాదేదో పాపం వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటున్నారు సో దానికి మనం ఒక ఆల్బమ్ పట్టుకొని ఎలా అయితే ఆఫీస్లో చుట్టూ తిరుగుతూ ఉంటామో వాళ్ళు ఆ టైంలో హిట్ అయిన ఒక సినిమా ఏమండి నేను ఇలానే ఉన్నాను కదా అన్న సోర్సెస్లో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అది నేను దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఆ పోస్టర్స్ నేను పెట్టినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మా సార్ని మీరు ఇలా అంటారా మా హీరోని మీరు ఇలా అంటారా అంటే ఏమండి సబ్జెక్ట్కి ఏది కావాలో అది మాత్రం అని చెప్తాము ఐ మీన్ చేస్తూ వెళ్తామే తప్ప అసలు మనము వేరే వాళ్ళ సోర్సెస్ మనం ఎందుకు తీసుకుంటాం హిట్ కావాలని టీఆర్పీ కోసం ఫేమ్లో రావాలని మామూలుగా అంటే మీరు మీడియానే కాబట్టి చెప్తున్నా పర్టికులర్గా రెవెన్యూ పెట్టకుండా ఎవరు కూడా ఏ పబ్లిసిటీ ఇవ్వలేరు ఐ మీన్ మీద పర్టికులర్గా చెప్తున్నాను ఒక ప్రోడక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలని అంటే అది అట్లీస్ట్ మీరు అంటున్నాయి టీఆర్పీ అని అట్లీస్ట్ నేను పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత కూడా ఏమండి ఇదిగో నా పోస్టర్ మీ దాంట్లో అప్లోడ్ చేయండి అంటే కూడా ఛార్జెస్ ఉన్నాయి ఈరోజు సో అవి ఏవి యూజ్ చేయకుండా వైరల్ అయ్యే సోర్సెస్ ఏవి ఉన్నాయని ఏది లేదు పర్టికులర్గా మనం పే చేయాల్సిందే పబ్లిక్కి వెళ్ళాల్సిందే సో నేను టీఆర్పి గురించి అంటే వాళ్ళకి అది వాల్యుబుల్ అని అనిపిస్తేనే ప్రమోట్ అవుతుంది తప్ప లేదంటే లేదు అవునా చాలా మంచిగా చెప్తున్నారు నేను చాలా మంచిగా వింటున్నారు మీరు చేయాల్సింది నెపోటిజం అనేది ఫిలిం ఇండస్ట్రీలో చెప్పండి నెపోటిజం అంటారా నెపోటిజం ఫిలిం ఇండస్ట్రీ అనే కాదు ఓవరాల్ గా అన్నిట్లలో ఉంటుంది ఎక్కడైతే ఒక ఫేమ్ అండ్ మనీ ఉంటుందో అక్కడ ప్రతి దాంట్లో నెపోటిజం అనేది ఉంటుంది ఓకే అంటే అంటే చాలా మంది అంటారు అన్నమాట మామూలుగా ఏ పూజారి కొరకు పూజారి కావద్దా తప్ప అని పూజారి కొరకు పూజారి కారండి ఎవరు అవుతారని అంటే ఎక్కడైతే ఫేమ్ అండ్ నేమ్ ఉంటుందో ఆ వీటిని కాపాడడానికి మాత్రమే నెపోటిజం అక్కడ ఉంటుంది ఓకే సో పూజారి దగ్గర దక్షిణ అనేది బాగానే వస్తూ ఉంటుంటే ఎవరు కూడా ఆ ప్లేస్ని కూడా ఇవ్వము కాకపోతే దానికంటే బెటర్ సోర్సెస్కి వెళ్దాం అని అనుకున్నప్పుడు మాత్రం అక్కడ నెపోటిజం అనేది ఉండదు బెటర్ సోర్సెస్లో ఆల్రెడీ ఉన్న తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో మాత్రం నెపోటిజం ఉంటుంది ఓకే ఎగ్జాంపుల్ ఇప్పుడు కిరణ్ గారు ఉన్నారు అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అది అందరికీ తెలుసు దాన్ని మీరు ఏమంటారు ఏమంటాం అండి తన ప్రాబ్లమ్స్ ఏమిన్నా మనకి తెలుసు అంతేగా నెపోటిజం అప్పుడు ఒక పదం పదం రివీల్ అయింది నెపోటిజం నెపోటిజం అనే అనేది పుట్టింది మనము సార్ దాన్ని కంప్లీట్గా డీకోడ్ మనం చేయలేము సో దాని గురించి మనం అసలు ఎలాంటి స్టేట్మెంట్ మాట్లాడిపోవడం మంచిది సార్ ఎగ్జాంపుల్ దాంట్లో మనం చెప్పింది తర్వాత ఐ మీన్ రాంగ్ రాంగ్ అయింది అనుకోండి ఎందుకు వచ్చింది సో అందుకని దాన్ని డీకోడ్ చేసే బదులు ఓకే దాని మిస్టరీ ఏంటనే ఓవరాల్ కంక్లూషన్ తర్వాత ఎవరికో ఒక త్రూ తెలుస్తూ ఉంటుంది అది తెలిసిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటే బెటర్ ఓకే మీరు ఈ నెపోటిజం మూవీ కాకుండా ఇంకా ముందు ఏం చేసేవారు నేను అంతకుముందు కన్నయ్య అనే మూవీ చేశానండి ఓకే కన్నయ్య వచ్చేటప్పటికి దాని సబ్జెక్ట్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ డ్రామా ఓకే ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా నేను నెపోటిజం మీరు నమ్మట్లే నెపోటిజం అంటేనే ఫ్యామిలీ ఓకే అచ్చా ఈ స్టార్ హీరోస్తో ఎవరితో జర్నీ చేశారు మీరు నేను ఎవరితో చేయలేదు సార్ ఎవరితో చేయలేదు కోర్స్ ఇప్పుడు నా దాంట్లో చేశారు చూడండి ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆర్ ఇది నెప్పటిజం నలుగురు స్టార్స్ తోటి ట్రావెల్ అవుతున్నాడు ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళ వర్క్ ఐ మీన్ వాళ్ళు సార్ వాళ్ళకి అందరికీ కూడా ప్రూవ్ చేసుకోవాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంది దాని లోపల దానిలోపట పర్టికులర్గా కొన్ని సీన్స్ ఉన్నాయి ఇప్పుడు పెన్ కళ్యాణ్ ని రైటర్గా వచ్చేస్తూ ఉంటాడు అతను టీ తీసుకొని రావాలన్నమాట టీ తీసుకొని వస్తాడు ఆఫీస్ బాయ్ లేడు ఆ టైంలో డైరెక్టర్ తిట్టినప్పుడు పెన్ కళ్యాణ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి చేస్తాడు అక్కడ అనుకుంటాడు అన్నమాట నీ ఏమో నాకు ఏదో ఇండస్ట్రీలో అన్నేనో తమ్ముడో లేదంటే ఓ పెద్ద బ్యానరో ఉంటే ఎంత బాగుండో అని చాలా కుములి కుమిలి ఏడ్చిన సీన్ అది భలే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ అక్కడ ఒకటి అనే మీరు చూపెట్టే డైలాగ్ కూడా అక్కడ ఉంది కానీ నాకు ఒక స్టార్ అన్నాడు కానీ టాలెంట్ అన్నది ఏడవలేదు ఆయన అది కూడా టాలెంట్ అనే దానికి ఇప్పుడు పాయింట్ ఏమైపోయింది తన దగ్గరికి వెళ్ళి ఓకే డైరెక్టర్ రైటర్ దగ్గర నుంచి వర్త్ తీసుకుంటున్నాడు ట్రీట్మెంట్ అంటున్నాను నేను అయితే మీ డైలాగ్ ఏంటంటే స్టార్ హీరో అది ఉంటే ఎలా విధంగా వాళ్ళు వెళ్ళిపోతారు అంటున్నాను ఇప్పుడు తన దగ్గర ఉన్న వర్త్ తీసుకుంటున్నాడు ఓకే వర్త్ తీసుకొని అడిషనల్ గా ఏమైపోయింది ఆఫీస్ బాయ్ లేని టైంలో ఆఫీస్ బాయ్ లాగా ట్రీట్ చేస్తున్నాడు అదే మనము సపోజ్ స్టార్ చెప్పండి అదే అంటున్నాను స్టార్ సోర్సెస్ అవ్వచ్చు లేదని అంటే రిలేటివ్ అని అనుకున్నా కానీ ఎంత దూరంలో అయినా కానీ తనకిచ్చే మర్యాద అనేది వేరే ఉంటుంది ఓకే అరే వద్దులేరా బాబు ఆయనకి ఎందుకు చెప్పడం అమ్మ నాడు ఉన్నాడు వాళ్ళు ఫేస్ చేస్తున్నారా ఇండస్ట్రీలో ఇలాంటి అంటేనండి ఇక్కడ డిపెండ్స్ అండి పర్సన్ టు పర్సన్ ఉంటుంది కొందరికి ఏమనిపిస్తూ ఉంటుంది ఏం కాదు లేరా ఎవరైతే ఏంటి అందరూ ఈక్వలే కదా అనే సోర్స్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఉన్నారు కొంతమంది ఏమైపోయింది లేదు లేదు వాళ్ళని ప్యాంపర్ చేస్తూ ఉంటుంటే మనకి రేపటి రోజు బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో మనకి ఇవ్వగలుగుతాడేమో అనే ప్యాంపర్ కూడా ఉంది రెండు ఉన్నాయి అయితే మీరు కూడా వన్ ఆఫ్ ద డైరెక్టర్ అలాంటి టాలెంట్ వాళ్ళతో మీరు కూడా అలాంటి వర్క్ చేయించుకున్నారు ఛాయ్ ఏండి వాటర్ దేయండి నేను మా దాంట్లో ఇది చాలా లో బడ్జెట్లో చేసే కదండి అందరం కలిసి పని చేసుకున్నాం కాబట్టి అన్ని రకరకాలుగా మోసారు అందరూ కూడా ఓకే ఇక్కడ అంటే ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ అనే దానికి కూడా అండి సినిమా అంటే వాళ్ళకి కూడా పిచ్చి ఉంటే అసలు ఇవి ఏవి కనపడవు ఇప్పుడు నేను చెప్పిన ఇందాక సీన్ వాడికి సినిమా అనేది ఇంట్రెస్ట్ ఉండి ఉంటాయి పెన్ కళ్యాణ్కి అప్పుడు ఏమైపోతుంది ఓకే మా సారే కదా ఏదో తెమ్మన్నాడు బట్ ఏముంది అని ఎందుకంటే మనం పాత వాళ్ళే చూసాము చాలా ఇంటర్వ్యూస్లో దాంతో ఏమండి మా తోటి మేము ఇలా ట్రావెల్ చేసాము మేము ఇలా ఉండే ఈరోజు దాంట్లో ఏమైపోయిందని అంటే వాటిని గిల్ట్గా ఫీల్ అయిపోయే పీపుల్ చాలామంది ఉన్నారు దాన్ని ఎలా చెప్పుకుంటున్నారు నన్ను ఇంత సత్తాయించాడు నీకు రెస్పెక్ట్ ఉంటే అసలు నీతో ఏవి చేయించుకున్నా కూడా ఐ మీన్ చేయించుకోవాలని చేపించక సమ్ నీడ్లో అడుగుస్తాము అవి తెచ్చిన దానికి నేను తెస్తే తప్ప అయినా బతకలేకపోయాడు నన్ను అలా ట్రీట్ చేశాడు ఇలా ట్రీట్ చేశాడు అనేది చెప్పుకుంటూ అదొక కైండ్ ఆఫ్ పాపులారిటీ అయిపోయింది అవునా ఇప్పుడు మీరు ఫ్రెండ్లీగా చేశారు చేశారంటున్నాను ఇప్పుడు మీ డైలాగ్కే ఇప్పుడు ఒకవేళ స్టార్ హీరో కొడుకు మీ దగ్గర ఉంటే ఆ వర్క్ ఫ్రెండ్లీగా చేసుకునే వాళ్ళ మీరు యా అంటారా ఫోన్ బట్టే ఇందాక చెప్పానుగా డిపెండ్స్ ఒకవేళ మనం చెప్తాము ఎక్కడో సం లొకేషన్లో మనం ఏం చేసామని అంటే ఒక హిల్ ప్లేస్లో అనుకున్నాం కింద నుంచి ఆ పర్సన్ వస్తున్నాడు వస్తున్నప్పుడు అరే మనం ఇక్కడ నుంచి వెళ్ళే బదులు అక్కడనే ఉంది కదా లగేజ్ తమ్ముడు అది తీసుకొచ్చి అని అనుకోండి వాడు తెస్తే ఒక కైండ్ తేకపోతే ఇంకోటి అనిపిస్తుంది కనిపిస్తుంది వాడికి బిల్డప్ ఎక్కువ ఉంది వాడికి చెప్పే బదులు కొడుకు వాడు మళ్ళీ ఏదైనా అంతే అంతే డిపెండ్ అండి కానీ వాడితో మాత్రం వర్క్ చేయించుకోరు చెప్తాము వాడు చే చేశాడు అనుకోండి రెండు ఒక స్టేట్మెంట్ వచ్చేస్తుంది స్టేట్మెంట్ ఏమొస్తుంది అరే అంత పెద్ద స్టార్ కోడ్ కయూ కూడా ఇంత ఫ్రెండ్లీగా ఉండి మనం ఏదైనా చెప్తే చేస్తున్నా అంటే ఎంత గొప్పోడరా అని అంటే పక్కనోడు ఇంకోడు అంటాడు అలాంటి గొప్ప వాళ్ళకి ఇలాంటి గొప్ప కదా అని అదే ఒకవేళ అది తెలియదు అనుకోండి అప్పుడు ఏమవుతుంది స్టేట్మెంట్ అయ్యద పొగరెక్వరా తెలుసా అండి వాళ్ళ డాడీకి ఎంత అంతే ఉంది అని మంచి ఇతని బిహేవియర్ మీద మారిపోతా ఓకే మీరు ఈ సినిమాలో సినిమా క్యారెక్టర్ చేశారా ఓన్లీ డైరెక్షన్ ఓన్లీ డైరెక్షన్ ఓన్లీ ఓన్లీ మీరు కూడా ఏదైనా పేరు పెట్టుకోకపోయారా ఏమని ఏదో క్యారెక్టర్ చేయడానికి లేదు సార్ అక్కడ నా ఫేస్ సరిపోతుంది అని అనుకుంటే రాసేవాళ్ళు ఖచ్చితంగా రాసుకుంటున్నాయి కదా ఏం అని రాసుకోండి ఈసారి ఆర్జీబీ గారు పేరు రాసుకోండి బదులు ఏదో ఇంకో పేరు బీజేబీ విజీవి అని పెట్టుకోండి సార్ అంటే వై బికాస్ మొత్తం ప్లానింగ్ కానీ ఆ వే ఆఫ్ టాకింగ్ కానీ ఆ డైలాగ్ ఇప్పుడు మీరు చెప్పే డైలాగ్ డెలివరీ కానీ అండి అని చెప్పేది అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఆర్జీవి గారు ముందు కూర్చున్నట్టే అనిపిస్తుంది అసలు నాకు మామూలుగా కాదండి మొదలు పెట్టిన పండుగండి ఓకే ప్రతి ఒక్కరు కూడా మా దాంట్లో వసీం అని ఐ మీన్ సారీ పండు అనే క్యారెక్టర్ ఒక చేశాడు ఆయనను చూస్తేనేమో వేరే ఒక పేరును మెన్షన్ చేస్తున్నారు పైన కళ్యాణ్ది చూస్తూ ఉంటుంటే ఇంకొక పేరుని ప్రింగ మంత్రిని చూస్తూ ఉంటుంటే ఇంకొక పేరుని దాని తర్వాత ఇంకొక హల్లు అర్జున్ ని చూస్తూ ఉంటుంటే ఇంకొకరి పేరు అయితే పోలికలు ఉన్నాయి కదా సర్లేదో అంటున్నారేమో అని అనుకుందాం నన్ను ఎందుకు కంపెనీస్తున్నామో నాకు తెలియకుండా మిమ్మల్ని ఎందుకు కంపేర్ చేస్తున్నట్టే యువర్ వే ఆఫ్ థింకింగ్ కానీ వే ఆఫ్ మాల్ ఇప్పుడు ఏదైతే మీరు కరెక్ట్గా అంటే స్కిప్పింగ్ ఎలా అయితే చెప్తున్నారు డైలాగ్స్ కానీ ఇవి నాకు సంబంధం లేదు నా కథకు రాసుకున్నాను నేను వాళ్ళు ఎవరు అన్నట్టు మీరు మాకు చెప్తున్నారు వాళ్ళని నేను ఉద్దేశించి రాయలేదు అని ఉద్దేశించి రాయలేదు నాకు సంబంధం లేదు అంటున్నారు ఇట్ జిరాక్స్ అక్కడ దింపేస్తున్నారు మాకు ఉన్నాయి ఊహించు ఊహించి కూడా మీరే కూడా మా మీదనే నెట్టేస్తాం దీనికి ఉన్న జానర్ వచ్చేసి ఏంటంటే ఫిక్షనల్ రియాలిటీ ఇది అలా కనపడతా ఉంటుంది కానీ అలా కాదు వాళ్ళు ఓకే అందుకని ఫిక్షనల్ మంచం లాంటిదే కానీ మంచి కాదు రాజా సినిమాలో ఉన్నట్టు అంతే మీరు నిజంగా డైరెక్టర్ కాదు కదా ఇంకేదన్నా డైరెక్టర్ లాంటిదే ఓకే ఇంకా ఈ మూవీస్లో ఇంకా హీరోయిన్స్ ఉన్నారు హీరోయిన్స్ లేరు ఇంకా మిగిలిన క్యారెక్టర్స్ వచ్చేసి చిల్ రాజు గారు ఉన్నారు మనశేఖర్ చిల్ రాజు వచ్చేసేటప్పటికి టిఎఫ్ఐ టాప్ ప్రొడ్యూసర్ దాని తర్వాత మనశేఖర్ ఈయన ఏంట్రానంటే చిన్న గోల్కొండ అక్కడ షార్ట్ తీయాలంటే కూడా ఎందుకంటే గోల్కొండ సెట్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అనుకునే ఒక క్యారెక్టర్ మళ్ళీ దాని తర్వాత ఆర్ఆర్ మౌలి ఉన్నారు గుడ్ గుడ్ మళ్ళీ దాని తర్వాత వచ్చేసి విక్రమ్ విక్రమ్ మన పెన్ తో పాటు ఉండే కొలిక్ అనమాట తను రైటరే తను తన దగ్గర ఉన్నది ఒక మల్టీ టాలెంట్ అనమాట తను మంచి మంచి డైలాగ్స్ రాస్తూ ఉంటాడు తనని అందరూ డైలాగ్ మెజిషియన్ అని పిలుస్తూ ఉంటారు అనమాట తను డైలాగ్స్ మూవీకి రాస్తూనే అట్ ఎ టైము పొలిటికల్ స్పీచెస్కి కూడా రాస్తూ ఉంటారు సో వాళ్ళిద్దరు ర్యాప్ అక్కడ స్టార్ట్ అయింది అనమాట తర్వాత వచ్చేసి కుమార్ ఉన్నాడు హూ హిమ్సెల్ఫ్ ఫీల్స్ ఎస్ నోలన్ అనేసి ఆయన లైన్ తన తను చాలా ఏమనుకుంటాడంటే నేను నోలన్ లాంటివాన్ని సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ నేను చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళే ఇంకొక క్యారెక్టర్ ఇలా ఒక ఎస్ఎం రాజు అనేసి ఈయన కూడా ఒక టాప్ ప్రొడ్యూసరు దాని తర్వాత శోభ శోభ అంటే పేరు ఆడపిల్లలా కనపడుతుంది కానీ ఆడపిల్ల కాదు అబ్బాయి వాన చినుకులు అనే సినిమాని డైరెక్షన్ చేస్తూ ఉంటాడు సాంగ్ ఉందా దాంట్లో ఏమని ఆ సాంగ్ ఉందా అంటున్నా ఓకే ఓకే వాన చిన్కులు అనేది సినిమా టైటిల్ టైటిల్ ఓ సినిమాలో సినిమా ఓకే ఓకే అది ఇలా నడుస్తుంది అనమాట మీ సినిమా నడవట్లేదు అయిపోయింది ఇప్పుడే షూటింగ్ ఓకే టోటల్గా వర్క్ అయిపోయింది రిలీజింగ్ ఎప్పుడు రిలీజ్ ఇంకొక వన్ టూ వీక్స్లో ఉంది ఇంకా ట్రైలర్ ఎప్పుడు రిలీజింగ్ ఈ వన్ వీక్లో ఫస్ట్ సాంగ్ ఉందండి ఓకే సాంగ్ అయిపోతే దాని తర్వాత సాంగ్ ఎలా భారీగా ప్లాన్ చేస్తున్నారు బాగా ఆహా మంచిగానే చాలా మంచి సాంగ్ చూడాలిగా ఓకే ఆ సాంగ్ కూడా చూస్తే కూడా తెలుస్తుంది మళ్ళీ ఆర్జీవి గారి మ్యూజిక్ మిక్స్ అయిందా లేకుంటే అదే ఉందా ఆర్జీవి గారిని కాపీ కొడుతున్నారా లేదా అని సార్ ఇక్కడ కాపీ అనేది అందుకు అసలు ఏం లేదు నా కథ వేరు ఆయన రాసుకున్న కథలు వేరు కథలు వేరే కానీ చూపెట్టే విధానం చూపించే చూపెట్టే విధానం అంటే తను కూడా ఒక డూప్స్ లోనే తీసుకొని చేస్తుంటాడు వర్క్ ఆర్జీవి గారు అది డూప్ అనేందుకు ఛాన్స్ లేదు సార్ అంటే వాళ్ళ కథకు కరెక్ట్ ఆ కథకి కరెక్ట్ అనేది వేరు మళ్ళీ ఓకే ఇప్పుడు అంటే కథకి కరెక్ట్ అనేది కూడా టూ స్టేట్మెంట్స్ లాగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బయోపిక్ తీస్తున్నాం అనుకోండి వాళ్ళకి సిమిలర్గా ఉండే వాళ్ళని తీసుకోవాల్సి వస్తుంది దాన్ని వచ్చేసేటప్పటికి మనకు డూప్ చేసామని సిమిలర్ గా ఉన్న వాళ్ళని రిప్రజెంట్ చేసే కనపడాలి కాబట్టి మనం బయోపిక్ గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అలా కావాల్సి వస్తుంది ఇన్ కేసు మీరు అంటున్న డూప్ డూప్ అనేటప్పటికేంటి అప్పుడెప్పుడు సూపర్ హీరోస్ అనే ఒక సినిమా వచ్చింది మన తెలుగులో ఓకే సూపర్ హీరోస్ అయినా ఉంటుంది చిరంజీవి గారు నాగార్జున గారు దాని తర్వాత బాలకృష్ణ గారు వీళ్ళు ఏదో కృష్ణ చేస్తాం అనేది ఇది డూప్స్ పెట్టి ఆ డూప్లే ఒరిజినల్గా గా ఉన్న అంతా మేము కూడా చేయగలుగుతాము అని వాళ్ళ సోర్సెస్ లో వెళ్ళేది ఇది డూప్ ఇప్పుడు నా కథ అంటారా నాది ఏదైతే ఇప్పుడు ఒక జనరల్ ఆడిషన్ తీసుకొని కొత్త కుర్రాలతోటి ఒక చిత్రము లేకపోతే డేస్ లాంటిదో లేకపోతే ఒక కొత్త కుర్రాలతోటి మనం ఆడిషన్ కండక్ట్ చేసేసి తీసుకుంటాం చూడండి అలాంటికైండ్ ఇది కానీ దీని లోపల మీకు ఏంటి ఫోటోజెనిక్ ఫేస్ వాళ్ళది ఉండడం వల్ల మీకు సిమిలర్గా ఉన్న హీరోలా కనపడుతున్నారే తప్ప వాళ్ళ ఫోటోజెనిక్ ఫేస్ అనేది నేను తీసుకున్నది ఓకే ఇప్పుడు ఇందులో కొందరు ఆర్టిస్ట్లు ఆర్జీవి గారి దాంట్లో చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉన్నారు అంతేనా దావుద్దు ఎవరైతే అక్కడ బండ్ల రమేష్ క్యారెక్టర్ ఆ పర్సన్ ఓకే ఇంకా అంతేనా అంతే అతని దగ్గరే మా పెన్ కళ్యాణ్ వర్క్ చేస్తుంటారనమాట వెరీ గుడ్ మంచి కాంబినేషన్స్ పెడుతున్నారు అక్కడ పెన్ కళ్యాణ్ అయినా దావుద్ది ఎవరైతే ఉన్నారు ఆయన దగ్గర వర్క్ చేస్తుంటాడు తిడుతూ ఉంటాడు ఓకే నీ ఫేస్ కి నువ్వు డైలాగ్ ఏం రాస్తున్నారా అది అని ఓకే ఓకే అంతే కత్తి మహేష్ గారు కూడా ఉన్నట్టున్నారు జర్నలిస్ట్ క్యారెక్టర్ చేశాడు ఆయన ఆల్రెడీ మీడియా ఫీల్డే కాబట్టి సో తన నెపోటిజం మీద ఫైర్ అవుతూ ఉండే ఒక క్యారెక్టర్ ఓకే ఒకవేళ నెపోటిజం అనేది లేకపోతే ఇప్పుడు ఉన్న స్టార్స్ అసలు స్టార్స్ అయ్యే వాళ్ళ అని నా కాన్సెప్ట్ని డ్రైవ్ చేసేది అతను త్రూనే ఫైర్ ఎందుకు కావాలండి నెపోటిజం మీద ఉన్న స్టార్స్ అని ఎందుకు ఫైర్ అనేది ఒక పదం ఎందుకు యూస్ చేస్తున్నారు ఫైర్ ఆ అంటే దాని మీద ఒక జర్నలిజం చేయడం ఈ మూవీ అంటే హీరోలు కడుపులో వీళ్ళు హీరోలు ఉండే వీళ్ళు అనే కదా వాళ్ళు వాళ్ళు ఎవరైతే పుట్టారో వాళ్ళతో అసలు సంబంధం లేదు ఎవరైతే పుట్టారో అంటున్నా నేను వీళ్ళు అంటలే నేను స్టార్ హీరోలో స్టార్ కడుపున పుట్ట ఉండకపోతే వీళ్ళు హీరోలు అయ్యే వాళ్ళు అన్నది అసలు నా దాంట్లో లేదు అదే చెప్తుంది స్టార్ కడుపులో స్టార్స్ అనే వాళ్ళు పుట్టకపోతే మరి స్టార్స్ అయ్యే వాళ్ళ మళ్ళీ ఎవరా స్టార్ హీరోస్ అసలు నా దాంట్లో లేదు కదా అది యూనివర్సల్ యూనివర్సల్ ఇప్పుడు ఎవరయ్యారు మళ్ళీ అట్లా మీరు పర్టికులర్ గా తెలుగు ఇండస్ట్రీ అని అనుకుంటున్నారు నేను అలా అన్న ఏం చెప్పట్లే అంటే నేను తెలుగు అని మెన్షన్ చేయాలంటే తెలుగు ఇండస్ట్రీలో మీకు అలాంటి ఉద్దేశం ఉందా లేదు మీరు ఊరికే హల్లు అర్జున్ గారి మీద చేశారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద చేశారు అని అంటున్నారు కాబట్టి చెప్తున్నాను ఇది యూనివర్సల్గా ఉన్న ఒక పాయింట్ ఇఫ్ స్టార్స్ అన్ నాట్ వన్ టు ద స్టార్స్ అని ఇప్పుడు బాలీవుడ్లో లేదంటారా నెపటిజం ఎక్కడైనా ఉంటుంది బాలీవుడ్లో అక్కడెందుకు పాలిటిక్స్లో లేదంటారా లేకపోతే సమ్ వేరే లలో లేవంటామా అన్నిట్లలో ఉంటుంది ఇప్పుడు దాంట్లోనే మనం అదే అనుకుందాము ఒకవేళ అంబానీ కానీ తను పుట్టకపోయి ఉంటే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పిల్లలు మరి అతను స్టార్ ఐ మీన్ టాప్ బిజినెస్ మ్యాన్ అయ్యేవాడ అనేది మనం అనుకుంటాం దాంట్లో తప్పేముంది ఇప్పుడు పుట్టిన ఒక డిఫెక్ట్ కూడా ఉంటుంది తను నిజంగా ఎలిజిబుల్ అని తెలిసిన మనం చూసే ఒక ఐ పాయింట్ ఎలా కనపడుతుందని అంటే ఆడ పుట్టాడు కాబట్టిరా అనేసి ఓకే నేనేమంటున్నానంటే ఆ కోణములో ఆయన బాగా డిస్టర్బ్ చేసేస్తుంది అరే ఐఎమ్ ఎలిజిబుల్ అందుకనే కదా నేను ఇంత రన్ చేయగలుగుతున్నాను అనే పాయింట్ ఎవరు కూడా మాట్లాడవు సో ఇన్ కేసు ఒకవేళ వాళ్ళు అక్కడ పుట్టకపోతే మరి వాళ్ళ ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ కదా ఇంట్రెస్టింగ్ పాయింట్ అది మరి ఒకవేళ ఇలా చూపెడుతున్నారు మళ్ళీ నేను చూపెట్టలేదు అని అంటున్నారు చూపించలేదు నా దాంట్లో సరే మీరు పుట్టారు అది చెప్పండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లగ్జరీ లైఫ్ ఎవరైతే ఆపర్చునిటీస్ అన్నారు కదా అదన్న పేరు రివీల్ చేయండి ఇప్పుడు మనం ఒక చూస్తేనే కదా మనం ఈ స్టోరీ రాయగలుగుతున్నాం ఇప్పుడు అమ్మాని కొడుకు అన్నారు ఎగ్జాంపుల్ అమ్మాని కొడుకు గనక ఇప్పుడు రిచ్ గా ఉంటేనే అతను రిచ్ గా మంచిగా లగ్జరీ లైఫ్ ఉన్నాడు అలాంటిది ఇండస్ట్రీలో ఇక్కడ ఎవరున్నారు ఎవరు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో యూనివర్సల్ ఇండస్ట్రీ మీకు మొత్తంలో సరే ఇక్కడ మనము ఆల్మోస్ట్ ఎవరెవరు అంటే నెపోటిజం త్రూ వచ్చిన వాళ్ళు అంటారా లేకపోతే ఏంటి నెపోటిజం త్రూ నంబర్ ఆఫ్ అన్ని మనము పర్టికులర్ గా ఒకరు ఇద్దరు అని కూడా చెప్పారు అట్లా చేయడం తప్ప తప్పేం లేదే మళ్ళీ తప్ప అసలు లేనే లేదు నేను అదే చెప్తున్నాను తప్పిందా తప్పింక ఏముంటుందని అంటే వాళ్ళ డాడీకి అంత మంచి పొజిషన్ ఉన్న తర్వాత ఒకవేళ అతను తీసుకురాకపోతే తప్పవుతుంది తప్ప తెచ్చుకుంటే తప్పేముంది వేరే వాళ్ళని తొక్కేస్తున్నారన్న ఉద్దేశం సార్ ఎవరు ఎవరిని ఇండస్ట్రీలో తొక్కలేరండి ఎవ్వరు ఎవరిని తొక్కలేము ఇప్పుడు మంచి సినిమా ఉందనుకోండి మనం చెప్పకపోయినా నడిచేస్తుంది చెత్త సినిమా ఉందనుకోండి మనం ఎంత ప్రమోట్ చేసినా కూడా అది కాదు సో అదే పాయింట్లో మనం ఎంత ఆయనకు వర్త్ లేదని అనుకున్నప్పుడు ఆయన మీద ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టండి ఎంత పబ్లిక్లోకైనా తీసుకెళ్ళండి అది వర్కౌట్ అవ్వదు ఓకే అంటిల్ అతనికి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మా నాన్నగారి త్రూ నేను వచ్చినా సరే లేదా మా అమ్మగారి త్రూ నేను వచ్చినా సరే అనే దాంట్లో తనకు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది లేకుండా మనం ఏం చేసినా అది వేస్ట్ వీళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళు ఉన్నారు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కోట్లు పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు హీరోయిన్ కొత్త ఇప్పుడు స్టార్ వాళ్ళ కొడుకులను ఎందుకలా అదే కొత్త వాళ్ళ మీద చేయమంటే వాళ్ళు చేయరు యాజ్ అ డైరెక్టర్గా అడుగుతున్నామే వాళ్ళు అంతే సార్ ప్రేమ కదా ఇప్పుడు మన పిల్లలు అనేటప్పటికి మనకు ఉంటుంది అట్ ఏ టైం మన తమ్ముడను ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ నేను అది రైట్ ఆ రాంగ్ కూడా నాకు తెలియదు నెప్పటిజం అనే దానికి చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు తను వచ్చేసి ఎంతో స్ట్రగుల్ అవుతూ ఆ పొజిషన్ వరకు వచ్చారు తను ఎంత హార్డ్ వర్క్ చేశాడో కూడా మనకు తెలుసు అట్ ఏ టైం అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నారు చెప్పండి సో నెక్స్ట్ ఏమైపోయింది వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చారు మీరు అన్నారు అదేంటండి మరి వాళ్ళ వాళ్ళ మీదనే చేస్తారా అని అంటే అవును వాళ్ళ వాళ్ళ మీదనే చేసుకున్నారుగా తను కూడా కొత్త వాళ్ళ మీద ఎందుకు చేయరు అనేది మళ్ళీ ఒకటి మీరు అన్న దాంట్లోనే దానికే మనం ఇప్పుడు ఇంకొక సొల్యూషన్ తను చూడలేదంటారా మరి విజయదేవరకొండ గారు తనతో పాటు ఆడిషన్స్ ఇచ్చిన ఎంతో మందిని చూశారుగా మరి వాళ్ళకి ఇవ్వచ్చుగా మరి ఎందుకు ఇవ్వలే అది మన మనది కాదు మనది కాదు అది మనకు సంబంధం లేని వాళ్ళ తమ్ముడు చేసుకోవాలనిపించింది చేసుకున్నాము దాంట్లో తప్పే ఉంది అలా అన్నమాట అంతే కదా సార్ ఇప్పుడు మీరు అన్నదానికి ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు వాళ్ళకేమో కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు ఓకే అది వాళ్ళ సొంతం వాళ్ళది చేసుకున్నారు మరి స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని అంటే అది కూడా మనం ఎలా అడుగుతామండి అది వాళ్ళకు ఉండాలి ఇప్పుడు తను అయితే చూశాడు కదా ఆ బేస్టేజ్ తన ఇంటర్వ్యూస్ నేను చాలా ఫాలో అవుతుంటాను ఎందుకంటే నేను కూడా విజయ్ విజయ్ దేవరకొండ గారు ఫ్యాన్ ఎందుకంటే అవుట్ కమర్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిపోయారు ఎప్పుడైతే నానియో లేకపోతే శ్రీకాంత్ గారో ఇలా ఎవరైతే ఉన్నారో అలాంటి తోవలోకి తను కూడా వచ్చేసాను అన్న భలే ఉంది కదా అనేసి మోటివేషన్ ఆ మోటివేషన్లో హ్యాండ్ ఓవర్కి ఆమె చేయనిస్తున్నారా అని అంటే కానీ కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అయ్యో నీతో పాటే ఎంతోమంది ఉండి ఉంటారు కదా నీలాంటి స్ట్రగుల్ అయిన వాళ్ళు నీతో పాటే ఆడిషన్కి వెళ్ళిన వాళ్ళు మరి వాళ్ళని కొంచెం నువ్వు సపోర్ట్ చేసి ఉంటే బాగుండేదేమో ఓకే మీ తమ్ముడికి చెంత కాదంటే కాబట్టి చేసుకోవాల్సిందేమో అని నా పర్సనల్గా ఒపీనియనే తప్ప తను చేయాల్సిన అవసరం తనకి లేదు మనం అడగాల్సిన అవసరం మనకి లేదు అది తను మీ ఫ్రెండ్ సార్ విజయ్ విజయ్వర్ లేదండి ఫ్యాన్ అంతే నేను ఓకే ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారు మీ క్లోజ్ ఫ్రెండ్స్ మంచి హీరోస్ నాకు అసలు ఎవరు ఫ్రెండ్స్ లేదు సార్ అంటే ఐ మీన్ నాకు అంత పరిచయం లేవన్నీ అందరికీ పరిచయం అయిపోయారు అంటే అందరికీ తెలిసిపోయింది ఏమో చూడాలి ప్రతి ఒక్క యూట్యూబ్లో ఓపెన్ చేస్తే మీరే ఉన్నారు ఇంటర్వ్యూ సార్ నేనైతే నాకు మంచి ఫ్రెండ్స్ అని అంటే ఫస్ట్ నుంచి కూడా మన డిఎస్ రావు గారు అంటే పిల్ల జమీందర్ మిస్టర్ ఓకే తీసినప్పుడు ప్రొడ్యూసర్ ఫస్ట్ నుంచి కూడా ఇక దాని తర్వాత వచ్చేసి మన థమ్మారెడ్డి భరత్వాజ్ గారు దాని తర్వాత కత్తి మహేష్ గారు ఉన్నారు లేదండి అసలు కత్తి గారు నాకు ఆల్మోస్ట్ చాలా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నుంచే పరిచయం అప్పటి నుంచే ఇక మేమందరం ఒక దగ్గర ఉన్న ఫీలింగ్లో ఉండేది అంటే అప్పుడు సెకండ్ మూవీ ఫస్ట్ మూవీ రన్ అవుతా ఉంది అన్నమాట ప్రొడక్షన్ ఇది మన కన్యా సో దాంట్లో అప్పుడు పరిచయం తప్ప అంతకు మించలే ఇక దాని తర్వాత అంతే చాలా అండి కానీ కన్నే అంటే ఎవరికి తెలియదు నెపోటిజం అంటే అందరినీ ఒక దద్దలిపోతుంది ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం తెలియదు అందరి దాదాపు చూస్తూనే ఉండొచ్చు నెపోటిజం అనగానే అందరికి నచ్చని పదం అది నచ్చని పదం అని అంటే మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు దాన్ని మనం ఎందుకు నెగిటివ్గా చూస్తున్నామో నాకు అర్థం అవట్లే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఇందాక మీరు అడిగారు చూడండి వాళ్ళ మీద తీస్తే మీరు చెప్పుకోవచ్చు కదా అని నేను నిజంగా వాళ్ళ మీద చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు కానీ మిరాట్ గారు ఇంకో క్వశ్చన్ ఎవరు ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళని మెన్షన్ చేయండి అని అసలు అది నేను మెన్షన్ చేయడం కంటే అవును నేను గర్వంగా ఈ ఫ్యామిలీ నుండి వచ్చానని చెప్పుకుంటున్న హీరోలు ఎంతమంది లేరు మరి దాన్ని ప్రౌడ్గానే ఫీల్ అవ్వాలి ఎందుకు నెపోటిజం అనగానే అంటే అంటే ఈ ఫ్యాన్స్ది నేను అనేది వాళ్ళు చేసే ట్రోల్స్ చూస్తున్నాను కదా ఏ టాలెంట్ లేకుండా నేను అనేది అసలు మీకు సంబంధం లేని ఒక కథ నా కథ లోపటికి మీరు ఎంటర్ అయ్యి వాళ్ళ గురించి నాకు చెప్తున్నారు ఏ నేను వాళ్ళని చూస్తూ కథలు రాసుకునే వాడిని కాదా నేను అరే ఇది బన్నీ బన్నీ గారికి అయితే బాగుంటుంది ఇది తనకైతే బాగుంటుంది అని ఇమాజిన్ చేసుకుంటూ రాసుకుంటూ ఉంటాం బికాజ్ వాళ్ళ ఎలిజిబిలిటీస్ మనకు తెలుసు అరే ఈయన ఇది అని వాళ్ళు ఇంకా నాకు రివర్స్గా మా సార్ దింత మా హీరో దింత అని డౌట్ అవుట్ ఉంటే అంత ఇన్సెక్యూర్గా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఇన్ కేస్ ఒకవేళ పుట్టకపోయి ఉంటే అనేది నాదేదో నాకు కథ రాసుకుంటున్నాను మీరు ఎందుకు అంత గా ఫీల్ అవుతున్నారు మరి అవ్వరా ఏంటి నాకైతే తెలియట్లే ఒకవేళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోతే హీరోలు అవ్వలేమండి ఎందుకు అంతే మరి అదే కొంచెం మీ త్రూ ఫ్యాన్స్ చెప్పాను ఇప్పుడు ఎగ్జాంపుల్ విజయదేవరకొండ గారు గారు నాని గారు వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ తోనే వచ్చారు కదా చాలా మంది చాలా మంది ఉన్నారు ఈ రోజు కొన్ని వెబ్ సిరీస్లు మనం చూస్తూ ఉండంటే వాళ్ళు అంతా తీస్తున్నారు కొత్త వాళ్ళతోటేగా మరి ఎంత నీట్గా రన్ అవుతున్నాయి ఎంత హైర్ గ్రోసరీ వస్తుంది మనతో అంతా తెలిసిందే చూసారా ఫ్యాన్స్ ఎంత నీట్గా మన డైరెక్టర్ విపుల్ గారు చెప్తున్నారు ఆన్సర్కి మంచి ప్లాట్ఫార్మ్ వస్తుందని ఆన్ రియాక్షన్ మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు సార్ ఇప్పుడు కామెంట్ సెక్షన్ ఫ్రీ కాబట్టి పెట్టేస్తున్నాం అది కాకుండా కామెంట్కి వంద రూపాయలు చార్జ్ అవుతుంది అని అంటే ఎంతమంది మరి మనకి ఎందుకు రాడేదో వీడియో పెట్టుకుంటాడు సో ఆడ ఫ్రీ సెక్షన్ లోపట ఎన్ని చేయమంటే అన్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా నా మీద చేస్తున్న ట్రోల్స్ అవి ఆ ట్రోల్ చేసిన దానికి పెయిడ్ అని పెట్టేస్తే ఎన్ని ట్రోల్స్ వస్తాయి అవును రావుగా వీళ్ళ రియాక్షన్ ఎంత ఉన్నా సరే కానీ మీరు ఎన్ని ట్రోల్స్ ఉంటే అంత హ్యాపీ ఫీల్ అవుతున్నారని నా అభిప్రాయం హ్యాపీ దేకుంటారు లేదు ఈ కాలంలో లేదు ఎంత కాంట్రవర్సీ ఎంత ట్రోల్ అయితే ఎంత బ్యాడ్ కామెంట్స్ వస్తే అంత ఫేమస్ అయిపోతుంది అంతేనా అంతే విడుదల ఇప్పుడు కొంతమంది కామెంట్ సెషన్ చదివి వీడియో చూసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ కాలంలో అదే వీరిని ఏం తిట్టారు అన్నట్టు ఓపెన్ చేసే వాళ్ళు ఉన్నారు అలా అన్నమాట ఆల్మోస్ట్ మా స్పైడర్ సినిమాలు చూసాం చూడండి సైకో ఉంటాడు అలా ఉన్నట్టు మరి ఓకే మాములుగా అయితే అసలు అంటే ఫ్యాన్స్కి మనం ఏం చెప్తామంటే ఎందుకు వాళ్ళు ప్రతిసారి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు అంటే చిన్న మాట అనగానే మీ హీరోది మనం స్టార్ట్ పడిపోతుంది ఏంటి నాకు అర్థం కాదు ఇన్సెక్యూరిటీ మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు వాళ్ళకి ఎంతో ధైర్యం ఉంటుందని నేను నమ్ముతాను ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే టిక్ టాక్ స్టార్స్ని తీసుకున్నారు మీరు మీన్ టిక్ లో చేసే వాళ్ళని తీసుకున్నారు అంటే యాక్చువల్లీ ఇండస్ట్రీ ఈ ఇప్పుడున్న ఫిల్మ్ ఇండస్ట్రీ టిక్ టాక్ వాళ్ళకు టాలెంట్ లేదు దే ఆర్ జస్ట్ ఫోన్ వరకే పరిమితం టిక్ టాక్ వరకే పరిమితం అంటే పెద్ద స్క్రీన్ మీద వచ్చే ఐ మీన్ కెమెరా ముందుకు వస్తే వాళ్ళ యాక్టింగ్ అనేది రాదని ఐ మీన్ ఈ యాక్టర్స్ ఎలా మీకు యాక్ట్ చేశారు భయా మనము దీని పాటు ఫస్ట్ టిక్ టాక్ వాళ్ళకి రాదు వాళ్ళకు రాదు ఇది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు వాట్సాప్లో కానీ వాళ్ళు ఇట్లా ఆడిషన్స్ అని పెట్టంగానే స్ట్రిక్ట్లీ అవాయిడ్ టిక్టాక్ వీడియోస్ అని పెట్టేస్తారు వాళ్ళు డోంట్ సెండ్ టిక్ టాక్ వీడియోస్ అని పెట్టేస్తారు ఎందుకు ఇంత చిన్న చూపు టిక్టాక్ చిన్న చూపు అని ఏం లేదు ఎందుకు లిమిటేషన్ తోటి మన ఓన్ క్రియేటివిటీ అనేది తెలియదు మన ఓన్ టాలెంట్ తెలియదు రెండో పాయింట్ అంటే ఈ టిక్టాక్ లోపట ఆల్మోస్ట్ ఏం చేసాము పర్ఫార్మెన్స్ మేక్ ఓవర్ కంటే కూడా ఈ బోల్డ్గా ఉండేటో ఆ కైండ్లో ఉన్నాయి సో అక్కడ ఏంటి మన ప్రోగ్రామ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి మనం పర్టికులర్గా దీని గురించి అడుగుతున్నాం కదా దానికి సంబంధించిన వీడియోస్ అన్న చేసి పంపించండి అని చెప్పి అంత మంచి ఓకే ఇక రెండోది టిక్ టాకర్స్కి యాక్టింగ్ రాదు అది యాక్టింగ్ రాదు అనేటందుకు ఎవరిని కూడా మనం జడ్జ్ కొన్నిసార్లు కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని రకాల పీపుల్ సెట్ అవుతూ ఉంటాము సో మన క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో వాటికి ఎలాంటి పీపుల్ అనేది సర్చ్ ఉంటుంది అంతే ఓకే ఇప్పుడు ఈ మీరు తీసుకునే టిక్ టాకర్స్ ఎవరైతే దీంట్లో మీ హీరోలు నటించారు మల్టీ ఓకే ఓకే ఎలా వెళ్ళతోని వర్కింగ్ ఐ మీన్ దే ఓకేనా లేకుంటే ఏమైనా మీరు హోంవర్క్ చేయడం జరిగిందా ఎక్కువ హోంవర్క్ అనేది ఏం లేదు వాళ్ళని నా క్యారెక్టర్ లోపలికి ఎక్కించుకోవడానికి చాలా టైం పట్టేసింది అంతకుమించి ఏం లేదు ఎందుకు ఎక్కువ పట్టిందంటే ఒక ఒక్కరి క్యారెక్టర్ చేయాలంటే చాలా ప్రాబ్లం కదా అందుకోసం అంటే దాన్ని సోల్ తీసుకోవాలి కదా ఇప్పుడు నేను రాసిన పేపర్ సోల్ తీసుకోవాలి సోల్ తీసుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఒక భయం ఉంటుంది నేను ఒక ఆర్టిస్ట్ వేరే ఆర్టిస్ట్ నేను చేస్తు ఇప్పుడు ఏదైతే మీరు ఇమిటేషన్ ఐ మీన్ చేస్తున్నారో ఆర్టిస్ట్ని వాడు మైండ్లో పెట్టుకుంటారు మీరు అన్నదే ఇందాక టిక్ టాక్ స్టిట్లీ టిక్టాక్ ఎందుకు వద్దు అంటారు అని అంటే వేరే వాళ్ళని నిమిటెడ్ చేయడం సో నేను ఇక్కడ వేరే వాళ్ళని నిమిటెడ్ చేసేది నాకు వద్దు అన్నదే కావాలి సో వాళ్ళని అలా మూల్డ్ చేసుకోవడానికి నాకు టైం పట్టేసింది అని చెప్తున్నాను ఓకే వాళ్ళు అసలు వాళ్ళ ఎవరిలాగా కూడా చేయలే వాళ్ళ ఓన్ గా చేశారు అవునా స్నిజింగ్ చేయడం మూవీ చూసిన తర్వాత స్నీజింగ్ చేయడమే కానివ్వండి లేదంటే ఆ వాకింగ్ హెయిర్ ఇలా ఓకే అన్ని కూడా తన ఓన్ క్రియేటివిటీ తోటే చేసుకున్నారు ఓకే దీంట్లో పేరు పండు అని అన్నారు మీరు అవును అది ఎవరు దీంట్లో పండు పండు దీంట్లో వన్ ఆఫ్ ద హీరో ఓకే వన్ ఆఫ్ ద హీరో పండు పండు పోకిరి పోకిరా పేర్లు ఎందుకు వాడుకుంటున్నారు పండు అని గా ఆ వైబ్రేషన్స్ ఉన్నట్టు అందుకోసం ఓకే మీరు అన్నారు ఇప్పటిదాకా వాళ్ళు ఒక రూమ్ లో ఉంటారు వాళ్ళ ఒక ఫ్రెండ్స్ ఒక్కొక్క అంటే వీళ్ళు మూవీస్ ఛాన్సెస్ కోసం వచ్చారని అన్నారు ఒకరొకరు ఎక్కడికి వెళ్తారు వాళ్ళ పేర్లు ఏమైనా రివీల్ చేయగలుగుతారా ఐ మీన్ ఏ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి రివీల్ అని అంటే దాంట్లో చెప్పడానికి ఏం లేదు నాకు అంటే నేనేమి ఎవరినో ఉద్దేశించి చేస్తే నేను భయపడాలి చెప్పండి చెప్తే మేము ఉద్దేశించిరా మేము చెప్తాం సో నా దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఎవరి క్యారెక్టర్ నుంచి మొదలు పెడదాం పెన్ కళ్యాణ్ నుంచి మొదలు పెడదాం ఓకే పెన్ కళ్యాణ్ వచ్చేసి తను రైటర్గా రన్ చేస్తూ ఉంటాడు లైఫ్ మామూలుగా కాకుండా ఇష్టం వచ్చిన దాంట్లో తిడుతూ ఉంటాడు అన్నమాట హరాస్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ ఎప్పుడు చూసిన ఆ విషయంగా ఎందుకు మాట్లాడుతావు నేను చెప్పిన సెన్స్ను అర్థం చేసుకోకుండా టీటెందుకుంటావు నీకేమన్నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటున్నావు దీని లోపల అనే యాంగిల్లో ఉండి తనని మొత్తం అంతా కూడా ఇష్టం వచ్చిన వర్క్స్ అన్ని చేయించుకుంటూ అన్నమాట అంటే టీ తీసుక ఒక ఆఫీస్ బాయ్ని ఎలా ట్రీట్ చేస్తామో అలా ట్రీట్ అవుతూ ఉంటాడు సో తను వర్క్ చేసే డైరెక్టర్గా దావూద్ గారు చేశారు ఓకే తనది వచ్చేసి రమేష్ అనే క్యారెక్టర్ రమేష్ అనే కదా ఇండస్ట్రీలో ఏం పేరు అతని పేరు మనకేం తెలీదు రమేష్ అనే దగ్గర చేస్తూ ఉంటాడు తన కొలిక్ వచ్చేసి విక్రమ్ ఓకే విక్రమ్ తన రైటర్ చెప్పాను ఇందాక పొలిటికల్ స్పీచెస్ని మళ్ళీ దాని తర్వాత అట్ ఏ టైమ్ డైలాగ్స్ని ఆయనని డైలాగ్ మ్యూజిషియన్ అని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాడు ఈయన ఓకే ఇది కూడా ఎక్కడ రిలేటెడ్ ఉన్నాయి ఎక్కడ ఉన్నాయిలేండి ఇక ఎక్కడ అని అంటే ఇప్పుడు ఇతను ఇంకొక అతను ఎక్కడికి వెళ్తాడు ఎవరు ఈ ప్రభాస్ మా దృష్టిలో ప్రభాస్ మీ దృష్టిలో ఏంటో తెలియదు నా దాంట్లో అసలు ప్రభాస్ లేడు అంటే మేము మేము ఇమాజిన్ చేసుకునే క్యారెక్టర్ చెప్పండి మేము దాంట్లో ప్రభాస్ ఉన్నాడని అంటున్నాం ఆయన క్యారెక్టర్ నేను అచ్చా హల్లు అర్జున్ మీరు అలా అనుకుంటున్నారా వాటే మెయింటైన్ చేస్తున్నారండి మీరు అల్లు అర్జున్ ప్రభాస్ లాగా ఎందుకు ఉంటాడు అల్లు అర్జున్ అర్జున్ లాగానే ఉంటాడు మీరు ఊహించుకుంటున్న దాంట్లో పెన్ కళ్యాణ్ ఒకటైపోయింది హల్లు అర్జున్ ఒకటైపోయింది పండు అయిపోయింది దాంట్లో ఇంకొక క్యారెక్టర్ మన ప్రభలింగ మంత్రి ప్రభలింగ మంత్రి ప్రభాస్ గారు మాకు మా దృష్టిలో ప్రభలింగ మంత్రి ప్రభలింగ మంత్రి మీరు ప్రభాస్ అనుకుంటున్నారా ఓకే 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 తను ఎక్కడికి వెళ్తాడు తను వచ్చేసి ఏంటంటే తనకున్న హైట్కి ఫిజిక్ తోటి తను ఆల్రెడీ హాఫ్ వేలో ఓపెన్ చేసే మన కథ రెండు సినిమాలలో హీరోగా చేశాడు ఒక్కో ఏ సినిమాలో ఒకటి వచ్చేసి శివుడు అనేసి ఫస్ట్ సినిమా అది డిజాస్టర్ ఈశ్వర్ ఈశ్వర్ శివుడు ఈశ్వర్ ఫస్ట్ సినిమా ఈశ్వరే కదా ప్రభాస్ ది ఓహో మీరు ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుంటున్నారు ఓకే అయితే ఫస్ట్ సినిమా వచ్చేసి మా శివుడు నాది కాదు మీది మా మాది ఈశ్వర్ మీ పాయింట్ ఆఫ్ అలా శివుడు పాయింట్ ఏంటి మీరు నా కథ తడుగుతున్నారా మీరు ఊహించుకునే చెప్తున్నారా అంటే మీ కథనే నేను ఊహించుకుంటున్నాను అని చెప్తున్నాను అలా అంటే మీరు మీరు ఇష్యూ అంటే కదా అలా ఇమాజిన్ మీరేన్ సరే నా కథ అయితే అది ఫస్ట్ మూవీ వచ్చేసి తన ప్లాఫ్ ఫ్లాప్ అవుతుంది తర్వాత రెండో సినిమా తనని బాగా టేజ్ చేసి ప్రొడ్యూసర్ చేస్తాడు అనమాట కాషాయం అని చెప్పి సినిమా కాషాయం కాషాయం రాఘవేంద్ర కాషాయం బట్టలు వేసుకుంటాడు దాంట్లో చెప్పినా కూడా కరెక్టే ఉంది అండి బాగా అంటే కాషాయం అనే సినిమా చేస్తాడు అది అప్పుడే డబ్బింగ్ కంప్లీట్ చేసుకొని వస్తే ఆ ప్రొడ్యూసర్ కి డబ్బింగ్ ఇన్ఛార్జ్ చెప్తా ఉంటాడు అనమాట తను వెళ్ళిపోయాడు అనుకోని ప్రభా వాడిది అసలే విలన్ ఫేస్ ఫస్ట్ సినిమానే పోయింది నేను చెప్పాను ఆడి మీద రూపాయి పెట్టి కూడా ఫేస్ట్ ఇక నీ గురించి ఏదైనా చెప్పాలంటే అప్పట్లో ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు అన్నట్టుగా ఈ పురావస్తు శాఖ వాళ్ళు తవ్వుతే ఉంటుంది చూడు విక్రమ్ బయటపడ్డట్టు అప్పట్లో కూడా ఉన్నాడు అన్నట్టు చెప్పాల్సి వస్తుంది నీ గురించి అని అంటే ఎందుకలా మాట్లాడుతున్నావు అనుకుంటూ ఈ మాటలు విన్న ప్రభలింగ మంత్రి ఎంత బాధపడ్డాడు నాకు నెపోటిజం ఉంటే ఎంత బాగుండేది నేను హీరో అయ్యేవాడిని అనుకుంటూ వెళ్ళే ప్రాసెస్ అయినది ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్తాడు అతను శోభాని అని శోభ అని దాని తర్వాత ఎస్ఎం రాజు అనేసి ప్రొడ్యూసర్ అన్నమాట దానికి ఎం రాజు ఎస్ఎం రాజు ఎస్ఎం రాజు ఓకే సో ఎస్ఎం రాజు ప్రొడ్యూసర్ వాళ్ళ మధ్యలో స్టార్ట్ అయ్యి అంటే స్టార్ట్ అని కాదు దానిలో పట్ట చిన్న క్యారెక్టరు వాన చినుకులలో చేస్తూ ఉంటాడు అనమాట వాన చిల్లుకులలో అదే వాన చిల్లుకులలో చినుకులలో చేస్తుంటాడు వాన చినుకులలో వర్షం సినిమా వాన చినుకులే వర్షం పడుతూ ఉంటుంది అదే ఇక్కడ మీ క్లా అంటే మీరు వాన చినుకులు చేశారు దాన్ని యాక్చువల్ మా ఇమాజినేషన్ మాత్రం ప్రభాస్ మాత్రం వర్షం మూవీ చేశారు ప్రభాస్ అన్నది నాకు తెలియదు ఓకే అదే మీకు తెలుసు వర్షం సినిమా చూశారు కదా నా ఫేరేట్ నా అందులో గుర్తు సాంగ్ ఉంటుందా మీ దాంట్లో నా దాంట్లో వాన చినుకులు ఉండదు వాన చినుకులలో అసలు సాంగ్ ఉండదు ఓకే నా దాంట్లో అసలు మీరు ప్రభాస్ గారిది ఏవేవైతే ఉన్నాయో అసలు నాకు అలాంటివి సంబంధించినవి ఏవి లేవు లేవు ఓకే రాజమౌళి దగ్గరికి వెళ్ళాడా మీ దాంట్లో అయితే ఇప్పటిదాకా ఎస్ఎస్ ఏదో సంథింగ్ పెట్టారు కదా ఆర్ఆర్ మౌలి అతని దగ్గరికి వెళ్తాడా ఇది వెళ్తాడు బాహుబలి తీస్తాడా అందులో కూడా సార్ బాహుబలి అనేది ప్రభాస్ గారి నేన మీ మూవీలో కూడా అంటే దళిబలి ఏదైనా పేరు పెట్టారా అని అడుగుతుంది దళిబలి అలాంటి కదా ఇప్పుడు మీరు పెట్టారు రాజమౌళి గారిని ఆర్ఆర్ మౌళి ఇలాంటి పేర్లు చేంజ్ చేసి పెట్టారు కదా మీరు మీరు గా నా పేర్లతో మీకు ఏం డిస్టర్బెన్స్ ఉందో చాలా డిస్టర్బెన్స్ కాదు ఏం డిస్టర్బెన్స్ ఉందో నాకు తెలియదు పాయింట్ ఏంటంటే తనని ఎందుకు పర్టికులర్గా ఆర్ఆర్ మౌళి అని పిలుస్తారు అంటే తన దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా హెవీగా ఉంటుంది అవును మా రాజమౌళి దాంట్లో కూడా అదే ఉంటుంది సె ఇంకా సెట్ వర్క్ కూడా చేస్తా సెట్ ఇంకా సెట్టింగ్ కూడా అక్కడి దాకా ఎందుకు మనమే సెట్ వేస్తే అయిపోతుంది కదా అని అన్నారు ఇప్పటి మీరు ఇది ఎం సెట్ ఆర్ఆర్ మౌళి గారు అర్లేదు గోల్కొండ అది సంథింగ్ ఏదో చెప్పారు కదా ఇప్పటిదా అది చేసేది ఆర్కిటెక్ట్ డైరెక్టర్ మనశేఖర్ అని ఉన్నారు అవునా తను వేరే డైరెక్టర్ తను పళ్ళు వెళ్తాడు అచ్చా మనశేఖర్ అది మనశేఖర్ ఓకే పేర్లు కొన్ని విన్నట్టే ఉన్నాయి కానీ మీరు కాదంటున్నారు అసలు నాకు సంబంధం లేనిది మీకు వాళ్ళతో సంబంధం నా చిన్న సినిమా చేసుకుంటూ ఓకే ఇంకా లేదులేదు అల్లు అర్జున్ మా వీలో అల్లు అర్జున్ మీ వీలో మళ్ళీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ మీ దృష్టిలో నా దృష్టిలో కాదు కానీ నా దాంట్లో ఉన్న క్యారెక్టర్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్తాడు అయితే మా అల్లు అర్జున్ వచ్చేటప్పటికి సీతార్ట్స్ లో కంటిన్యూగా హండ్రెడ్ ఆడిషన్స్ ఇస్తూ ఉంటాడు అయితే మా అల్లు అర్జున్ వచ్చేసేటప్పటికి సీతార్స్ బ్యానర్లో కంటిన్యూగా హండ్రెడ్ ఆడిషన్స్ ఇస్తూ ఉంటాడు ఆ ఆడిషన్లో వెళ్ళినప్పుడు అక్కడ సెలెక్ట్ అవుతాడా లేకపోతే ఏంటి అక్కడే ఉన్న ఒక కుమార్ ఎలా అవమానించాడు అప్పుడే హిట్ కొట్టిన ఒక మళ్ళీ ఇంకొక ప్రొడక్షన్ హౌస్కి వెళ్తాడు అనమాట చిల్ రాజు గారిది ఓ చిల్ రాజు గారు కూడా వెరీ గుడ్ దిల్ రాజు మా దాంట్లో మీరు అనుకోండి నా దాంట్లో వచ్చేసేటప్పుడు చిల్ రాజు గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఎదురున్న కుమార్ అంటారు అనమాట వాడి ముఖాన్ని పోస్టర్ మీద తెస్తే అసలు ఎంత మంది వస్తారు చిల్ రాజు గారు అంటారా కుమార్ అంటారు హల్లు అర్జున్ ఎవరంటారు కుమార్ గారు బికాస్ ఆయనకి ఈ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు లేనప్పుడు ఒక జనరల్గా ఎలా అయితే మనం అగ్రెసివ్ అయిపోతామో అలా కుమార్ అనే పర్సన్ అగ్రెసివ్ అయిపోతాడు సుకుమార్ గారు కుమార్ గారు మా పాయింట్ ఆఫ్ వ్యూలో సుకుమార్ గారు అది మీరు ఊహించుకుంటారు చాలా భలేగా పెట్టారండి పేర్లు రిలేటెడ్గా అదంతా మీరు ఊహించుకుంటున్నది మన దాంట్లో అలాంటిది ఏ సంబంధం లేని ఒక కథ ఇట్స్ ఫిక్షనల్ రియాలిటీ ఓకే ఓకే మా దిల్ రాజు దగ్గరికి రండి దిల్ రాజు లేడే మీ దాంట్ మీ పాయింట్ ఆఫ్లో చిల్ రాజు నాది వేరే చిల్రాజు గారు నా చెప్పండి చిల్ గారు అయితే తను అప్పుడే ఒక ఫస్ట్ మూవీ చేస్తారనమాట చేసేటప్పటికి అది మంచి చిన్న లో బడ్జెట్లో చేశాడు అది హిట్ అయింది హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక కుమార్ అప్రోచ్ అయినప్పుడు ఆ చిల్రాజు గారు సరే చేద్దామా అని అంటే సరే చేద్దామని ఉన్నప్పుడు ఈ ఆడిషన్కి వచ్చిన అల్లు అర్జున్ని చూసి అవమానించినట్టు చేసి ఓకే పంపించేస్తాను కుమార్ గారు కుమారే మీ దాంట్లో కుమారే కదా కుమార్ గారు మా దాంట్లో సుకుమార్ ఓకే ఇతనిది అయిపోయింది ఇంకా పండుగది పండుగ వచ్చేసేటప్పటికి తను అప్కమింగ్ అప్పటి వరకు ఒక ఫోర్ ఫైవ్ మూవ్స్ చేశారు కాకపోతే తన మీద ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటర్ అని అంటే స్టేబుల్ గా నిలబడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా లేకుండా డైలాగ్ చెప్పేస్తూ ఉంటాడనేది ఆయన దాంట్లో ఉన్న ఒక ప్రసెప్షన్ దాంట్లో డైరెక్టర్స్ చాలా వైల్డ్గా రియాక్ట్ అయిపోతుంటాడు ఇప్పటి వరకు వంద టేకులు తీసుకున్నావు నీకు ఆ మాత్రం డైలాగ్ చెప్పడం రాదా అని చెప్పేసి తన బ్యాక్ నుంచి అన్నా కానీ కెమెరా పెట్టేసి కంప్లీట్ చేద్దామని చూస్తూ ఉంటుంటే ఎప్పుడైతే మళ్ళీ కెమెరా వైపు తిరుగుతాడో డెడ్ ఎక్స్ప్రెషన్ ఓకే సో ఇక పిచ్చి పిచ్చిగా తిట్టేస్తూ ఉంటాడు డైరెక్టర్ ఏ డైరెక్టర్ అండి సన్ తను తను వచ్చేసి అప్కమింగే తన ఫస్ట్ మూవీ సో ఆ టైంలో జరిగిన ఒక ఓకే ఓకే ఇక దాని తర్వాత తను ప్రూవ్ చేసుకోవాలి నేను ఏదో చేయాలి అని చెప్పి మనశేఖర్ దగ్గరికి వెళ్ళడం మనశేఖర్ ఓహో మనశేఖర్ దగ్గర గుణశేఖర్ భలే పేర్లు పెట్టారు సార్ మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ దేనికో ఇట్లా పేర్లు మీరు మంచిగా చేంజ్ చేసి పెట్టారు చూడండి ఆడియన్ అంటే నా మన గురించి చెప్తున్నాను తను తీసిన ప్రతి ఒక్క సినిమాని అది మనది అని అనుకుంటూ తనకిచ్చిన ఒక పాయింట్లో బిరుదు లాగా అవును మా గుణశేఖర్ గారు కూడా అలాగనే అనేది ఇస్తారు మనది అనుకునే ఆడియన్స్ రియాక్ట్ కావాలి మనది అని అంటే నాకు అర్థం కల గుణశేఖర్ గురించి చెప్పారు మే శేఖర్ గారు మన శేఖర్ గుణశేఖర్ గారు గురించి అసలు మనం ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఎందుకనమాట అని అంటే తను తీసిన వండర్ఫుల్ మూవీస్ మనకి తెలిసినవి ఒక్కడు కావచ్చు లేదంటే అర్జున్ అవ్వచ్చు లేకపోతే ఇవన్నీ కూడా మంచి మంచి చూడండి మీరు ఇక్కడేమో మహేష్ బాబు అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం చిన్న డౌట్ మహేష్ బాబుతోనే ఒక్కరు తీశారు అర్జున్ ఇలాంటివి తీశారు గుణశేఖర్ గారు అండ్ మీరు రిలేటెడ్గా పండుగారే ఇక్కడ ఎవరైతే మేము ఫేస్ అలాంటిది ఉందని అన్నామో మళ్ళీ మీరు అక్కడనే కాంబినేషన్ పెట్టారు కాంబినేషన్ ఇప్పుడు మనం శేఖర్ అని అన్నారు అవును మన శేఖర్ మా పాయింట్ ఆఫ్ వ్యూలో గుణశేఖర్ గారు పాయింట్ ఆఫ్ అంటే మన శేఖర్ గుణశేఖర్ ఇక్కడ పండు మేము మహేష్ బాబు అంటున్నాము వాళ్ళనే కాంబినేషన్ గా పెట్టారు మీరు అసలు సంబంధం లేని కాంబినేషన్ లేదండి మీరు స్కిప్ చేయకండి మీరు ఉన్న వాస్తవం చెప్పండి వాస్తవం చెప్పాలంటే చిల్ రాజుని కలపాలి ఉండే కదా పండు గారిని దీనికి మీ క్యారెక్టర్ లో చిల్ రాజు ఏదైతే మీ డైరెక్టర్ ఉన్నాడు చిల్ రాజు గారు అక్కడ కలపాలి ఉండే ఇక్కడ చిల్రాజు వచ్చేసేటప్పటికి అంటే ఒకవేళ మీకు కథ పాయింట్లో చెప్తున్నాను అతను అప్పుడే ఫస్ట్ ఒక సినిమా చేశాడు సినిమా చేసిన తర్వాత రెండో సినిమాకి ప్లానింగ్ చేస్తూ ఉన్నాడు పండుగ వచ్చేసేటప్పటికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఫోర్ ఫైవ్ మూవీస్ కంప్లీట్ చేశాడు కానీ తనకున్న రిమార్క్ ఏంటంటే స్టేబుల్గా నిలబడి మాత్రమే చెప్తాడు అని సో నా దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది నేను చిన్న సినిమా నేను హిట్ కొట్టింది ఒక చిన్న సినిమాతో ఒకవేళ ఇది ఇంత డబ్బు ఏదైనా పెద్ద హీరోకి ఇస్తే అటు ఇటు అయిందని అంటే నా దిల్ జారిపోతుంది అని చెప్పి డైలాగ్ ఉంటుంది సో పర్టికులర్గా పండు దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయారు అని అంటే ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఓకే అది ఏదేమైనా కూడా మిమ్మల్ని ఏది అడిగినా కూడా చాలా బాగా ఇంటెలిజెన్స్గా ఆన్సర్ ఇస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి విపుల్ గారు అందుతోనే కాకపోతే నేను అంత ఇంటెలిజెంట్గా నేను ఏవి ఆన్సర్ చెప్పట్లే నేను ఏంటంటే నా సబ్జెక్ట్ ఇదే అది మీ డైలాగే అది మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నేను అదే అంటున్నాను మీ పాయింట్ ఆఫ్ వ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇక్కడ ఉండేది కేవలం ఒకటే నేను తీసింది కంప్లీట్ ఒక ఫిక్షనల్ రియాలిటీ దాని లోపల ఎవరు ఇది ఎవరు లేరు పోలికలు ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు మీ హీరోలే కారు ఎందుకనంటే పాత సామెత ఉంటుంది ఆ మీ సామెత కూడా కాదు ఒక సినిమాలో ఉంటుంది ఎర్ర చీర కట్టుకున్న ప్రతిదీ అని నా వైఫ్ అనడం అనేది కరెక్ట్ కాదు సో ఎర్ర చీరలు ఎన్నో ఉంటాయి మీ చీర మీదే మా చీర మాదే ఓకే అలా అంటారు అనమాట ఓకే విపుల్ గారు చాలా చక్కగా మీ వ్యూస్ ఏదైతే ఉందో మూవీ పరంగా మీరు చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అండ్ మీరు కూడా మంచి మీ ఒపీనియన్ నెపోటిజం ఉందంటారా మళ్ళీ నన్ను ఎందుకు అడగడం ఉంది ఉంది యాజ్ ఆర్టిస్ట్ గా నేను చెప్పగలుగుతాను అది ఉంది తొక్కేస్తున్నారు అది మీరు ఏమైనా ఫేస్ చేశారా ఎక్కడ తొక్కే అన్న తొక్కేసడం ఏం లేదు కాకపోతే నేను కూడా ఒక ఫీల్ అవుతుంటాను ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ నేను కూడా ఫలానా వాళ్ళ అబ్బాయి అయితే బాగుండే అది ఆహా అలాంటి ఫేస్ ఇప్పుడు మీరు అన్న ఎవరైతే క్యారెక్టర్ మీరు ఇన్వాల్వ్ చేశారు అలాంటి నార్మల్ పర్సన్ ప్రతి ఒక్కరికి అది అంటే నేను అలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేదు బట్ ఒకవేళ ఉంటే నేను కూడా అక్కడ బాగుండేది నేను ఈ టిక్ టాక్ చేయాల్సిన అవసరం లేదు నాకు నేను ఇలాంటి ఇంటర్వ్యూస్ అంటే కొంచెం ఉంటది కదా ఏదైతే అంతే అది ఇలా హౌ హౌ యూ ఫీల్ పీపుల్ గారు స్కూల్ చాలా చాలా బాగుంది కాకపోతే నేను మీ స్టేట్మెంట్ కి చిన్న కరెక్షన్ ఒకటి చేయాలనుకుంటున్నాను ఓకే చెప్పండి కరెక్షన్ ఏంటంటేనండి మీరు అక్కడ పుట్టుంటే బాగుండేది అని అనుకునేది రాంగ్ స్టేట్మెంట్ గా నేను కన్సిడర్ చేస్తున్నాను ఎందుకంటే మీరు ఇక్కడ పుట్టడం వల్లనే మీకు ఈ వర్త్ ఉందని తెలిసిపోయింది సో మీ ఓన్ ఐడెంటిటీ తోటి మీరు ఖచ్చితంగా అక్కడ వరకు వెళ్ళిపోతారు దాని గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు సో మచ్ మీరు వచ్చేసి చాలా మంచిగా మీరు విషయాలు తెలియజేశారు